नमस्ते गुड मॉर्निंग गुड आफ्टरनून एंड गुड इवनिंग మీరు వింటున్నారు తెలుగన్నారే రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు ఈ రోజు మనకు ఒక స్పెషల్ షో ఉందండి మనకు ఒక గెస్ట్ వచ్చి ఉన్నారు ఆ గెస్ట్ ఎవరు ఏంటి అని మీకు నేను 1 మినిట్ లో చెప్పబోతున్నాను చెప్పబోయే ముందు మీరందరూ నాకు కాల్ చేయాలి అంటే నేను ఫోన్ నంబర్లు చెప్పాలి కదా ఫోన్ నంబర్లు ఒక్కసారి చెప్పేస్తాను నోట్ చేసుకోండి మరి ఇండియా నుంచి చేసే ఆత్మీయులైతే 9705222005 యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులైతే 9197012005 యుకే నుంచి చేసే ఆత్మీయులైతే 1153882005 వాట్సాప్ నంబర్ కూడా ఉందండి 9705222005 స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇంకెందుకండి ఆలస్యం వెంటనే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో లాగిన్ అయిపోండి మరి మనకు అతిథి వచ్చి ఉన్నారు వారిని పరిచయం చేసే ముందు వారి గురించి రెండు మాటలు మీకు చెప్తాను ఆపన్నలకు ఆసరా ఒక్కరుగా చేయలేని పని ఒక్కటిగా చేస్తూ బిందువు బిందువు కలిస్తే సింధువుగా మారినట్లుగా ఇంటికో పువ్వు ఈశ్వరునికో మాల అన్న చందంగా ఉన్నది ఒకే మానవ జీవితం ఈ జీవితాన్ని ఆనందంగా అద్భుతంగా అత్యున్నతంగా గడపాలనుకుంటే అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అనే స్ఫూర్తితో కూడిన సేవాభావాన్ని పెంపొందించటం మానవ మాత్రునికి సాధ్యపడేనా అంటే సాధ్యమే అంటున్నారండి దివ్యాంగులైన డిఎస్వి భరద్వాజ్ గారు వీడు వారిన బ్రతుకులపై కొత్త ఆశలు మొలకెత్తిస్తూ నిశ్శబ్ద స్రవంతిలా ప్రవహిస్తూ అర్నార్థుల దాహం తీరుస్తోంది లాసా ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకులు భరద్వాజ్ గారు మనతో ఉన్నారు నమస్తే అండి ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున నా తరఫున నా షో తరఫున స్వాగతం అండి భరద్వాజ్ గారు మీకు నమస్తే సార్ మీకు స్వాగతం అండి మా ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం మీకు థాంక్యూ వెరీ మచ్ సార్ ముందుగా మీ జననం మీ విద్యాభ్యాసం అలాగే మీ ఫ్యామిలీ గురించి రెండు మాటలు మా శ్రోతలందరికీ తెలియజేయండి అందరికీ నమస్కారం నా పేరు డిఎస్ భరద్వాజ్ శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణంలో నా యొక్క నివాసం 1978 ఏప్రిల్ 4వ తారీఖు జన్మించడం జరిగింది మా తల్లి గారు శ్రీమతి మండా సీతాలక్ష్మి వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయిని అయితే వీటన్నిటి కంటే ముందు ఒక గ్రేటెస్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్ మీ దట్ ఐఎమ్ ఎ బ్లైండ్ పర్సన్ నేను ఒక అంధుణ్ణి ముందు ముందు మనం మాట్లాడుతునేటప్పుడు the greatest qualification of me and endu cheppanundu meeku ardham avutundi vidyabhyasam paranga MA BEd complete chesi vruttiricha government gazetted panel headmaster ga arasavilli municipal corporation high school lo oka head chem cadre lo naa yokka vruttini konasagistunnanu I was blessed with a girl మేము అరసవిల్లి శ్రీకాకుళం అందరూ నివసిస్తాం ప్రవృత్తి రీత్యా గత 6.5 సంవత్సరాల క్రితం 2013 అక్టోబర్ 13న లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్ అందరిని ప్రేమించు మరియు అందరిని సేవించు అనే ఒక చిన్న సేవా సంస్థని అంకురార్పణ చేయడం జరిగింది సో దీనికి ఫౌండర్ వాలంటీర్గా మేనేజింగ్ ట్రస్టీగా నేను ఉండడం జరిగింది థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ అండి మీరు లాసా ఫౌండర్ అని కూడా నాకు తెలుసు అండ్ నా ప్యాషన్ ఓకే అమ్మా ఓకే సార్ మీరు లాసా ఫౌండర్ కదా మరి ఇది ఒక సేవా సంస్థ అని విన్నాము ఇది ఒక సేవా సంస్థ అని కూడా విన్నాము చాలా సేవా సంస్థలు ఉన్నాయండి అయినప్పటికీ కూడా మీ లాసా ఫౌండేషన్ యొక్క ప్రత్యేకత ఏంటి ఒకసారి చెప్పండి మాకు అసలు లాసా ఫౌండేషన్ అనేటువంటి కాన్సెప్ట్ వెరీ యూనిక్ అమ్మా ఓకే ఎందుకు వెరీ యూనిక్ అంటానంటే విలక్షణమైంది ప్రత్యేకం కంటే కూడా విలక్షణమైనది ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల సేవా సంస్థలు ఉన్నాయి దట్టు ఈ సేవా సంస్థని నేను ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాలనే సంకల్పం నాకు కలిగింది See, I'm a disabled person, 100% blind. ఇంకొక ఓతం లేనిదే ఇంకొక సహాయం లేనిదే ఇంకొక డిపెండెంట్ నేను కనీసం ఆ పెన్ను పట్టుకున్న చెక్ మీద సైన్ కూడా చేయలేని పరిస్థితి నా డైలీ మూవ్మెంట్ కూడా
దెర్ మస్ట్ బి ఎ పర్సన్, నాకు ఒకరు ఉండాలి. బట్ ఇలాంటి టైంలో ఇలాంటి డిపెండెన్సీలో కూడా నేను ఎందుకు ఈ లాసా ఫౌండేషన్ అనేటువంటి ఒక చారిటబుల్ ట్రస్ట్ ని సొసైటీ కోసం స్టార్ట్ చేయడం జరిగింది అనే దాని మీద చాలా బలమైనటువంటి రీజన్ ఉంది. అదేంటంటే ప్రపంచంలో చాలా నీడ్స్, అవసరాలు అనేటువంటి ఉన్నాయి. అది ఫుడ్ కి సంబంధించి కావచ్చు, మెడికల్ గా కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, బేసిక్ నీడ్స్ కావచ్చు, లైవ్లీహుడ్ ఉపాధి కోసం కావచ్చు, హెల్త్ అవేర్నెస్ కావచ్చు, పర్సనాలిటీ వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, అనేక నీడ్స్ ఉన్నాయి. సేవా సంస్థలన్నీ చాలా చక్కగా పనిచేస్తున్నాయి, కానీ నీడ్స్ చాలా పెరిగిపోయాయి. ఒక ప్రాంతానికో, ఒక గ్రామానికో, ఒక వీధికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికి ఈ అవసరాలు పరిమితంగా లేవు, అపరిమితంగా ఉన్నాయి. ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే కేవలం ధనం ఉన్నవారు, డబ్బులు ఇవ్వగలిగిన వాళ్ళు, ఎక్కువ మొత్తంలో విరాళం ఇవ్వగలిగిన వాళ్ళు నేనేదో చేశాను ఈ సమాజానికి అనేటువంటి తృప్తిని పొందగలుగుతున్నారు. వాట్ అబౌట్ ఎ నార్మల్ పర్సన్? వాట్ అబౌట్ ఎ నార్మల్ పర్సన్? ఒక రోజు కూలి చేసుకునే వ్యక్తి తను ఏం చేయలేడా? తను ఈ సమాజానికి ఉపయోగపడలేడా? లేదా మీరో నేనో ఉన్నాం, సపోజ్ మన ఇంటి పక్కన ఇరుగువారో పొరుగువారో, లేకపోతే ఒక వాచ్మెనో, లేకపోతే ఎవరికో క్యాన్సర్ ఏదో అటాక్ అయింది, దే ఆర్ వెరీ పువర్ అండ్ నీడీ. మనం ఏం చేయలేము. మనం ఉన్నటువంటి మిడిల్ క్లాస్ లో బడ్జెట్ లైఫ్ లో మనం 10,000 15,000 గబుక్కను మన హ్యాండ్ బ్యాగ్ లోదో, మన వ్యాలెట్ లోదో, పర్స్ లోదో తీసి అకౌంట్ లో దిబ్బలేము. ఎవరి బడ్జెట్ లో ఎవరి జీవితాలు అవన్నీ కూడా కన్ఫర్మ్డ్ అండి, అవన్నీ కూడా ప్రీఫిక్స్డ్. ఎందుకంటే మనం చూస్తాం లాక్డౌన్ లో జస్ట్ ఈఎంఐలు కట్టకపోతే జనాలు అందరూ అల్లాడిపోతున్నారు. 1 or 2 months ఈఎంఐ కట్టకపోతే అల్లాడిపోతుంటే మనం అందరికి కూడా గుర్తించాల్సింది, అవర్ లైవ్స్ ఆల్ ఆర్ బడ్జెట్ ఓరియంటెడ్ లైవ్స్. ఈ జీవితాలన్నీ కూడా ఆర్థికంగా మనకు ఒక ఫ్రేమింగ్ అనేటువంటిది లిమిట్ ఉన్నప్పుడు, మనకు ఏదైనా మనం ఒక సోషల్ నీడ్ తెలిసేటప్పుడు, అది ఫుడ్ పరంగా, మెడికల్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, మనం దాన్ని అటెండ్ అవ్వగలుగుతున్నాం అంటే అబ్బాయి మనం ఏదైనా ఇవ్వగలిగితే 100, 500 అంతవరకు, మాక్సిమం 1,000 రూపాయల వరకు వచ్చి ఓకే, అంత మించి మనం ఏం చేయలేమండి. ఆ పైన దేవుడి మీద భారం వేసి దేవుడా వాళ్ళని చల్లగా చూడు, ఇంతే నేను చేయగలను అంటే ఏంటంటే మన లిమిట్ అనేటువంటిది, మన ప్రేమ అనంతంగా ఉంది సమాజం పట్ల, కానీ మన యొక్క ఆర్థిక పరిపృష్టి అనేటువంటిది, మన యొక్క జాలి వరకు లేదా సానుభూతి వరకు మన యొక్క ప్రేమని, మానవ ప్రేమని తీసుకుని వెళ్ళి అది సేవా రూపంలో కన్వర్ట్ అవ్వడానికి ఒక అవరోధంగా నిలుస్తుంది. యు ట్రై టు క్యాచ్ ద వెరీ వాల్యుడ్ పాయింట్. సో సాధారణమైనటువంటి ఒక సగటు మానవుడి యొక్క ఆ లిమిట్ ని క్రాస్ చేసి సింపతిని, సానుభూతిని సేవ వరకు తీసుకెళ్ళడానికి, వాళ్ళ యొక్క మానవ ప్రేమ, హ్యూమన్ లవ్ చక్కగా ఫ్లో అవటానికి తగినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఈ లాసా ఫౌండేషన్ ద్వారా చేశామండి. ఎస్, లాసా ఫౌండేషన్ ఏం చేసామంటే ఇట్స్ ఎ రిజర్వాయర్ ఆఫ్ లవ్, హ్యూమన్ లవ్. నా ఒక్కడితో మొదలై ఇవాళ సంస్థలో 4,100 వాలంటీర్స్ ఉన్నారు. మెంబర్స్ ఇక్కడ వాలంటీర్స్ అని పిలుస్తాం. సో 4,100 వాలంటీర్లు అక్రాస్ 10 states ఇన్ ఇండియా, 10 రాష్ట్రాల్లో ఉన్నారు. సూపర్ సార్. అండ్ లాసా ఫౌండేషన్ ఈస్ రికగ్నైజ్డ్ బై ద, ఇట్స్ ఎ రిజిస్టర్డ్ చారిటబుల్ ట్రస్ట్. It is exempted under 12A and 80G sections of Income Tax Department of India. And manam okkalto modalai 4000 month ne kaakunda sumaruga ee 6.5 years lo 1300 service activities members propose chesinavi. Vilakshanam meer adigare ikkada volunteer propose chesinde manam chestam. Organization kante vere activities undo, edi volunteer propose chestaro danne manam chestam. ఆ చేసినటువంటి దానిలో గ్రౌండ్ వెరిఫికేషన్ తర్వాత మొత్తం ఆల్ లెవెల్స్ ఆఫ్ వెరిఫికేషన్స్ జరిగి ఆ దాని అనుగుణంగా మనం ముందుకెళ్ళి ఆ నీడికి ఏం కావాలి అనేటువంటిది మనం ఫుల్ఫిల్ చేయడం. ఆనందంగా చెప్పగలుగుతున్నాను 1 crore కోటి రూపాయలు ఇవాళ వరకు 6.5 years లో ఎక్కడా ఎవరు కలవకుండా ఓన్లీ త్రూ ది మీడియం ఆఫ్ బ్యాంక్ అకౌంట్ ద్వారా, క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా లేకుండా, కోటి రూపాయల్లో 1 రూపాయి కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ లేదు, ఎవ్రీథింగ్ అకౌంట్ ఫర్. అంత ట్రాన్స్పరెన్సీగా, అంత ఆన్సరబుల్ గా, అంత చక్కగా దీన్ని చేయడం జరిగింది. అందుకే సార్ మీకు ఒక ప్రత్యేకత అని నేను అన్నది, చాలా చక్కటి ప్రత్యేకత ఉంది మీకు. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి, మొబైల్ ఆత్మీయులు. గుడ్ ఆఫ్టర్నూన్ శోభ గారు, నేను సబ్బాయిగూడి నుంచి అన్నప్పారావు మాట్లాడుతున్నాను. అప్పారావు గారు, మనకి ఈ రోజు ఒక గెస్ట్ వచ్చి ఉన్నారు, వారి కూడా ఒక బ్లైండ్ ఏనండి మీలాగనే, మీకు ఎందుకంటే మీకు కనెక్ట్ అవుతారని నేను ముందుగా చెప్తున్నాను.
మరి నమస్తే భరద్వాజ గారు. నమస్కారం సార్. నా పేరు ఎన్నప్పారావు అండి. కృష్ణా జిల్లా ఎనగంచిపూలు మండలం సుబ్బాయిగూడెం గ్రామం. వెరీ గుడ్ సార్. నేను బ్లైండ్. వెరీ గుడ్ సార్. అదృష్టవంతులం సార్. చెప్పండి సార్. చెప్పండి సార్, మీ ప్రశ్న అడిగాను. వారు లాసా ఫౌండర్ అండి, అలాగే మనకి మోటివేషన్ స్పీకర్ కూడా. మీకేమన్నా అడగాలి అంటే ఒక ప్రశ్న అడగండి సార్ని. సార్ నేను ప్రశ్న అడిగేది ఏం లేదు సార్, మొత్తం చెప్పేశారు. ఎటువంటి ప్రశ్న అడిగేది లేదు, ఎందుకంటే సార్ గారు చెప్పింది మొత్తం విన్నామే. అందుకని సార్ గారిని ఎటువంటి ప్రశ్న అడిగే ఛాన్స్ కూడా నాకు లేదు. ఓకే ఓకే. ఎందుకంటే ఆయన ఒక బ్లైండ్ అయి ఉండి అంతగా సాధించాడు ఆత్మధైర్యంతో. ఎస్ అవును సార్, అవునండి. సరే అయితే మీరు ఒకసారి విష్ చేయండి సార్ని. నమస్తే భరద్వాజ్ గారు. అయ్యా నమస్కారం అండి. అదండి, మీకు నా కృతజ్ఞతలు. కాకపోతే ఇద్దరం ఒకలాంటి వాళ్ళం కాబట్టి ఇలా ఒక వేదిక మీద కలుసుకున్నందుకు ఆనందంగా. వెరీ గుడ్ సార్. అండ్ నేను చెప్తాను, బ్లైండ్ గా ఉండడం మన అదృష్టం. అవును, అది ఒక రకంగా. అవును అవును, ఒక రకంగా కాదు సార్, అన్ని రకాలుగా. ఒకటండి, కాకపోతే కొన్ని పరిస్థితులు ఏంటంటే మనం హెల్త్ లేని బయటికి పోలేము, అదొక్కటి తప్పిస్తే ఆనందమే. నేనేమంటానంటే అప్పారావు గారు, ఐ ఆల్వేస్ ఫీల్ దట్ మనము దేవుడు మనల్ని ఒక ఛాలెంజింగ్ గా బతకటానికి తగినట్టుగా ఒక డిజేబిలిటీని ఇచ్చాడు తప్ప గ్రేట్ ఆపర్చునిటీ. నేను ఈ రోజు నాకు రెటినైటిస్ నా 8th ఇయర్ లో అప్పటికి నాకు విజన్ ఉండేది. ఆ డాక్టర్స్ డిక్లేర్ చేశారన్నమాట ఈ అబ్బాయి త్వరలో బ్లైండ్ అయిపోతాడు అని. ఆ తర్వాత కూడా ఏ రోజు నేనైతే డీల్ భగవంతుడు అనేటువంటి వాడు, దేవుడు అనేటువంటి వాళ్ళు, ఇక మన యొక్క తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు, లేక అన్నిటికి మించి మన లోపల ఆత్మ సంకల్పం అనేటువంటిది, అది చాలా 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 ఈ ప్రపంచంలోనే అత్యంత బలమైంది. కాబట్టి నేనేం ఫీల్ అవుతానంటే మై బ్లైండ్నెస్ ఇస్ ఎ బూన్ ఫర్ మీ. నిజంగా గానే ఆ అంధత్వం చెప్పండి సార్. మీ వాయిస్ బాగా డిస్టర్బెన్స్ గా వస్తుందండి, కొంచెం మోటివేషన్ స్పీకర్ అంటే ఇక్కడ ఒక విషయాన్ని శ్రోతలందరికి కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు వింటున్నారో వారందరికి కూడా హృదయపూర్వకంగా చెప్పాలి. ఏంటంటే సార్, లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అండి. జీవితం ఒక అవకాశం. మనందరం జీవితాన్ని జీవించాలి అనుకుంటున్నాం, అందుకే మనం జీవితాన్ని జీవించలేకపోతున్నాం. ఈ ఎవరు జీవితాన్ని ప్రేమిస్తారో వాళ్ళు మాత్రం జీవితాన్ని జీవిస్తారు. వెరీ ఇంపార్టెంట్. ఎవరు జీవితాన్ని జీవించాలి అనుకుంటారో వాళ్ళు జీవితాన్ని జీవించలేరు. ఎవరు జీవితాన్ని ప్రేమిస్తారో వాళ్ళు మాత్రం జీవితాన్ని జీవించగలరు. ఇప్పుడు చూడండి, అప్పారావుగారితో మాట్లాడేటప్పుడు అసలు మనకు కొన్ని డిపెండెన్సీ ఉండాలి కదా, అంటే ఎక్కడ ఒక చిన్న నిరాశ, ఒక చిన్న మనసులో ఒక చిన్న నాకు సపోర్ట్ ఉండాలి కదా, అది నేను ఉండకూడదు అంటాను. ఏం లేదండి, ఒక చిన్న మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన నేరో మైండెడ్ తో ఉంటే ఎప్పుడు కూడా లైఫ్ చాలా చీకటిగానే కనిపిస్తుంది. కరోనా తగ్గిపోతే లాక్డౌన్ బయటకు వచ్చేస్తే బాగుంది అనిపిస్తుంది. రేపొద్దున లాక్డౌన్ తీసేసి సినిమా హాళ్ళు షాపింగ్ మాల్లో ఓపెన్ లేవనుకుంటే అయ్యో అవి ఓపెన్ అయితే బాగుండు కదా అనిపిస్తుంది. షాపింగ్ మాల్స్ ఓపెన్ అయ్యి సినిమా హాళ్ళు కానీ తెరవకపోతే అరే అన్ని ఓపెన్ చేస్తారు కానీ సినిమా హాల్ కూడా ఓపెన్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. మనిషి చాలా ఆశాజీవి, వెరీ గుడ్, ఉండాలి. అది బ్రాడ్ సెన్స్, ఎంత మనం బయట బాహ్యమైన విషయాల్లో ఎంత మనం ఇది కాదు నెక్స్ట్, ఇది కాదు నెక్స్ట్, ఇది కాదు నెక్స్ట్ అని డెవలప్మెంట్ కోసం ఇంప్రూవ్మెంట్ కోసం కోరుకుంటున్నామో, మరి ఇన్సైడ్ ఆఫ్ అవర్ థాట్ ప్రాసెస్, మన మనస్సులో ఉండేటువంటి హృదయ ఆలోచనలు సంకల్పాలలో కూడా అంత బ్రాడ్ గా ఉండగలుగుతున్నావా అంటే లేదు, అంత నేరవగానే ఉండిపోగలుగుతున్నాం కాబట్టి మాత్రం విచారంగా ఉంటున్నాం. ఇప్పుడు మీరు మోటివేషన్ స్పీకర్ అడిగారు కాబట్టి నా యొక్క ఆలోచన ఏంటంటే, వీఆర్ నేరో, దాంట్లో ఎన్ అనేది నెగిటివ్, అది ఏ నెగిటివ్ అయినా కానివ్వండి, ఇది ఉంది ఇది లేదు
ఇలా అయితే బాగుండే ఇలా అయితే చేయండి అని ఆ నెగిటివ్నెస్ ని ఏదైతే మనం ఎప్పుడైతే నేరో NARROW నేరో అనే పదం నుంచి ఎన్ అనేటువంటి దాన్ని నెగిటివ్ తొలగించారనుకోండి ఏం మిగులుతుంది యారో ఎస్ మనం సంధించిన బాణం అవుతాం సూపర్ అండి నిజంగా మీరు నేరో నుంచి యారో వరకు చక్కటి ఒక దిశా నిర్దేశాన్ని చూపించారు అంటే చెప్పాను కదమ్మా నాకు దృష్టిలో ఒక లైఫ్ ఒకే ఒక లైఫ్ ఊపిరి సినిమాలు చెప్పినట్టుగా ఒక లైఫ్ ఒకటంటే ఒకటే లైఫ్ అన్నట్టుగా మనం దీన్ని చాలా మిస్ చేసుకుంటున్నాం చాలా మందిని ఏదో కావాలని ఏదో లేదని ఏదో పొందాలని ఏడుస్తూ రోధిస్తూ శోధిస్తూ గతాన్ని మనకి అందరికీ ఒక ప్రధానమైన జబ్బు ఏంటంటే కరోనా వైరస్ కన్నా COVID-19 కన్నా చాలా మోస్ట్ డేంజరస్ డిసీజ్ ఏంటంటే ఈ ప్రపంచంలో గతాన్ని తలుచుకుని దుఃఖిస్తూ 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 ఫ్యూచర్ ని ఎస్టిమేట్ చేసుకుని ఫ్యూచర్ ని ఊహించుకుంటూ భవిష్యత్ ఏమవుతుందని ఊహించుకుంటూ ప్రెసెంట్ లో ఎవ్వరం బతకటం లేదు వర్తమానాన్ని విస్మరించాం గతాన్ని చూసి దుఃఖిస్తున్నాం అంటే నా ఆలోచన ఈ మోటివేషన్ స్పీచెస్ జనరల్ ఎవరికంటే ఎక్కువగా కాలేజ్ గోయింగ్ గైస్ అండ్ స్కూల్ ఓరియంటెడ్ హై స్కూల్ చిల్డ్రన్ అండ్ ప్రొఫెషనల్స్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్ లో ఉండేటువంటి ఎంప్లాయీస్ జనరల్ మేనేజర్స్ వైస్ ప్రెసిడెంట్స్ ఈ మోటివేషనల్ స్పీచెస్ లో లాసా ఫౌండేషన్ తరఫున ఈ ఇన్స్పైరింగ్ టాక్స్ ని లాస్ట్ 6.5 ఇయర్స్ నుంచి కూడా సుమారుగా ఒక 2 లాక్స్ అబౌవ్ 2 లక్షలకు పైగా ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా మనం చేయగలిగాం శ్రోతలందరూ అక్రాస్ ద వరల్డ్ మీ అందరు తెలుసుకోండి లాసా ఫౌండేషన్ అనే యూట్యూబ్ లో మీరు ఛానల్ ని మీరు మీరు ట్యాప్ చేస్తే యూ కెన్ లిసన్ టు ఆల్ ద మోటివేషన్ స్పీచెస్ ఫర్ ఆల్ ద కేటగిరీస్ రైట్ ఫ్రమ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 5 to మనకి 80 దాకా అనేటువంటిది మీరు చక్కగా విని మోటివేట్ అవ్వచ్చు నేను అన్నిటికంటే ఇంకోటి ఏంటి ఫీల్ అవుతానంటే మోటివేషన్ అనేటువంటిది బయట నుంచి ఇచ్చేటువంటి స్టఫ్ కాదు అంటే వంకాయలో మన మసాలా కూరినట్టుగా లేకపోతే ఉల్లి బజ్జీలో ఉల్లిపై మిర్చి బజ్జీలో ఉల్లి చెక్క కూరినట్టుగా బయట నుంచి ఇచ్చే మోటివేషన్ తాత్కాలికమైనటువంటిది ఆ మోటివేషన్ దేనికంటే మనం జస్ట్ ఇలా ముట్టించడానికి మాత్రమే ఇన్స్పిరేషన్ లోపల మొదలవ్వాలి ఆ ఇన్స్పిరేషన్ కోసమే ఈ ప్రయత్నం అంతా అటువంటి ఇన్స్పిరేషన్ నాకంటూ నాకు నేనుగా భగవాన్ శ్రీ సాయిబాబా వారి యొక్క సంకల్పంతో వారి యొక్క దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను నా చిన్నప్పుడే నా యొక్క సర్వాలంటే ఈ లవ్ ఆల్ అండ్ సర్వాల్ అనేటువంటి ఆ 4 పదాలు కూడా సత్యసాయిబాబా వారి యొక్క దివ్యమైనటువంటి ఆ సమాధి మీద సన్నిధి మీద రాయబడినటువంటి అంశాలు దాన్ని ఆచరించడానికి దైవమో మతమో కులమో ప్రాంతమో ఏవి అవరోధాలు ఉండవు అనేటువంటి ఉద్దేశంతో ఇన్స్పిరేషన్ నా లోపల మీకు ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్తున్నాను ఇన్స్పిరేషన్ దాంట్లో మొదటి 2 అక్షరాలు ఏంటి ఇన్ ఐఎన్ ఐఎన్ అంటే ఎక్కడ ఉండాలి ఇన్స్పిరేషన్ మనలో ఉండాలి లోపల నాలో ఉండాలి విన్ విన్ స్పెల్లింగ్ చెప్పండి ఏం సార్ విన్ 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 WIN లాస్ట్ 2 అక్షరాలు ఏంటి ఇన్ మళ్ళీ ఇన్ ఎక్కడ ఎక్కడ ఉండాలి ఇన్ మళ్ళా ఉండాలి మన లోపల విన్ గెలవాలంటే జీవితంలో ఇన్స్పిరేషన్ ఉండాలి అది ఎక్కడ ఉండాలి అంటే లోపల ఉండాలి లోపల ఆ కాంక్ష ఆ తృష్ణ ఆ దాహం అనేటువంటిది బయట నుంచి కూరేది కాదు లో నుంచి మన లోపల ఊరాలి కాబట్టి విన్ WIN విత్ఇన్ 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 మనం చేసుకుంటే తప్పనిసరిగా జరుగుతుంది సార్ మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి మాట్లాడదాం నమస్తే అండి వెల్కమ్ టు NRI రేడియో అండి నమస్తే మేడం నమస్తే అండి ఎవరండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు పొందూరు రవికుమార్ అండి కోల్కతా నుంచి మాట్లాడుతున్నాను రవికుమార్ గారు షో వింటున్నారా అండి యా వింటున్నానండి తప్పకుండా అండి మనకి మరి భరద్వాజ్ గారు ఉన్నారు మాట్లాడండి యా ఎగ్జాక్ట్లీ అండి ముందుగా తెలుగు NRI రేడియో ఛానల్ వారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి మీ ఛానల్లో గ్లోబల్ తెలుగు కమ్యూనిటీని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు మీ ఎక్స్ట్రాడినరీ ఫీల్ గుడ్ ప్రోగ్రామ్స్ తో సో రియల్లీ ఐ అప్రిషియేట్ యు అండి థాంక్యూ అండి థాంక్యూ అండి అండ్ నెక్స్ట్ సి డిఎస్సి భరద్వాజ్ సార్ నమస్తే అండి నమస్తే రవి నమస్తే సో సార్ గురించి చెప్పాలంటే రియల్లీ నాకున్న తెలుగు వొకాబులరీ సరిపోదండి నేను కూడా లాసా ఫౌండేషన్ వాలంటీర్ని ఓ థాంక్యూ అండి
లాస్ట్ 6 మంత్స్ నుంచి లాసా ఫౌండేషన్ తో అసోసియేట్ అయి ఉన్నానండి. లాసా ఫౌండేషన్ రియల్లీ చాలా అమేజింగ్ సర్వీసెస్ టు ద పోర్ అండ్ డిజర్వ్ నీడీ చేస్తుందండి. ఈ ఫౌండేషన్ లో ఉన్న ఒక సిగ్నిఫికెంట్ క్వాలిటీ ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ వాలంటీర్ సెంట్రిక్. వాలంటీర్సే ఈ ఫౌండేషన్ పిల్లర్స్ అండి. Yes, yes. ముందే చెప్పారండి సార్ కూడా అదే చెప్పారు స్టార్టింగ్ లో. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. సో మనం ఒక్కరిగా చేయలేని ఫౌండేషన్ లో వాలంటీర్ గా ఉంటే అక్రాస్ ఇండియాలో ఎవరికైనా ఎటువంటి సేవ అయినా చేసే ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది ఫౌండేషన్ మనకి. మీకు నీ మాటకి చిన్న యాడింగ్ ఏంటంటే ఒక్కరిగా చేయలేని పని ఒకటిగా చేయగలం. Yes, yes, అవునండి. నేను స్టార్టింగ్ లో కూడా అదే చెప్పాను, ఒక్కరిగా చేయలేని పని ఒక్కటిగా చేస్తూ. సార్ సార్, ఎగ్జాక్ట్లీ. సో నాకు ఈ సార్ కి ఒక క్వశ్చన్ అండి. సార్ సార్, మీకు ఒక క్వశ్చన్ ఎప్పుడు నుంచి అడగాలనుకుంటున్నాను సార్. సో సార్, యాక్చువల్లీ పర్సనల్ లైఫ్ ని, మీ పర్సనల్ లైఫ్ ని, ప్రొఫెషనల్ లైఫ్ ని అండ్ ఫౌండర్ ఆఫ్ లాసా లైఫ్ ని ప్యారలల్ గా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? గ్రేట్ క్వశ్చన్ అండి, సూపర్ అండి. నిజంగా ఆ క్వశ్చన్ కూడా అడగాలి, లాస్ట్ లో అడుగుదాం అనుకున్నా మీరు అడిగారు, బాగుందండి, అది కూడా చెప్పాలి. వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఆ బ్రదర్ రవికుమార్ కోల్కతా నుంచి అడిగినట్టుగా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, లాసా ఫౌండేషన్ లో సోషల్ లైఫ్ అంటే ఇప్పుడు మాక్సిమం గా మనం, నన్ను పక్కన పెట్టి మామూలుగా తీసుకుంటే మనందరం 2 చక్రాల ఆటోలోనే ప్రయాణం చేస్తున్నాం. మాక్సిమం టు ది పర్సంటేజ్ పీపుల్ ఆర్ జనరల్లీ ఆటోకి 3 చక్రాలు ఉండాలి. 2 చక్రాల ఆటోలు ప్రయాణం చేస్తుంటే మనకు ఉన్నది వ్యక్తిగత జీవితం మరియు వృత్తిపరమైన జీవితం. సోషల్ లైఫ్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య చాలా తక్కువ. బికాస్ వీఆర్ నాట్ ఓనింగ్ దట్ సొసైటీ దట్ బిలాంగ్స్ టు అస్. మనకి సమాజం మనది అనేటువంటిది మనం దాన్ని ఓన్ చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు నేను ఒక బ్లైండ్ పర్సన్ గా ఉండి ఇంకోళ్ళు నన్ను దింపితే నా స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఎవరో తెస్తే ఇంటికి వచ్చి నా భార్య, నా బిడ్డ, నా తల్లి వాళ్ళతో నేను హాయిగా ఉండొచ్చు కదా, దాంతో పాటు మళ్ళా ఎందుకు వేరేగా ఒక ఎత్తుకొని ఒక భుజం మీదకి ఒక లార్జ్ టాస్క్, మామూలు టాస్క్ కాదు, కొన్ని వేల మందిని స్పృశించడానికి, కొన్ని లక్షల మందిని స్పందింపజేయడానికి, కొన్ని కోట్ల మంది కన్నీళ్లు తుడవడానికి, అది నేను సైతం అనేటువంటిది ఒక బిందువు మాత్రమే. మీలాంటి శోభగారు లాంటి కొన్ని అనేక లక్షల కోట్ల బిందువులు కలిస్తే అది సంగమైనట్టుగా, సింధువైనట్టుగా, ఆశ్చర్య అంటే ఎలా మేనేజ్ చేయాలంటున్నారు. నేను ఒక్కటే అంటాను రవి, లవ్. నాలుగే అక్షరాలు లవ్, తెలుగులో అయితే 2 అక్షరాలు ప్రేమ. ప్రేమ చాలా మందికి ప్రేమకి అర్థాన్ని రకరకాలుగా చెప్తారు. ప్రేమ ఇట్స్ నాట్ బయలాజికల్. ప్రేమ అనేటువంటిది ఇట్ ఈస్ స్పిరిచువల్ ఆర్ ఇట్ ఈస్ డివైన్ ఓరియంటెడ్, దివ్యమైనది. అరే మొన్న కూడా లాసా ఫౌండేషన్ యూట్యూబ్ రిలీజ్ చేశాను, తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోతున్నాం అండి భూమి మీదకి మనం. వీఆర్ ఆల్ టెంపరరీ రెసిడెంట్స్ ఆఫ్ దిస్ ప్లానెట్ ఎర్త్. నా ఏజ్ 41 ఇయర్స్ అండి. ఐ డోంట్ నో దట్ వెన్ ఐ విల్ డై, నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు. చాలా మంది అనుకున్న పెర్మనెంట్ అడ్రస్ అండి, నా పెర్మనెంట్ ఫోన్ నెంబర్ అండి, అరే నా పెర్మనెంట్ గా కార్ అండి, అరే నా పెర్మనెంట్ గా నేను ఇక్కడే ఉంటానండి. అంతా కూడా మనం ఎంత ఇగ్నోరెంట్ గా, అలా నేను సన్యాసుల్లో కలిసిపోవాలి, అందరు కూడా సాధుత్వం తీసుకోవాలి అని చెప్పట్లే. మనం వ్యక్తిగతమైన కుటుంబ జీవితంలోనే ఉండాలి, మన హిందూ సనాతన ధర్మంలో ఉండేటువంటి భారతీయ ఔన్నత్యంలోనే మనం జీవించాలి, మన వృత్తిని అకుంఠితమైనటువంటి అంకిత భావంతో దీక్షా దక్షతగా చెయ్యాలి. అట్ ద వెరీ సేమ్ టైం మన సమాజాన్ని కూడా అంతే హితంగా ప్రేమించాలి. ప్రేమను మించినటువంటి ఇంకో విషయం మీకు చెప్పాను, ప్రేమకు అర్థం చెప్తాను చెప్పాను. ప్రే అంటే ఏంటంటే ఇంగ్లీష్ లో ప్రే, ప్రే చేయి అంటాం, ప్రార్థించు. మా మర్చిపోకు, అందరూ బాగుండాలని ప్రే ప్రార్థించు, మా మర్చిపోకు, ప్రే ప్రార్థించు, మా మర్చిపోకు, ప్రే ప్రార్థించు, మా మర్చిపోకు, ప్రతి క్షణం. చాలా మంచి డెఫినేషన్ అండి, నిజంగా ప్రేమకి ఇంత ఇంత మంచి డెఫినేషన్ ఎక్కడ వినలేదు నేను, మీ దగ్గరే వింటున్నాను. తర్వాత ఇంకొక విషయం అమ్మా, లాసా ఫౌండేషన్ లో ఇతను రవి గారు ఒక 5 నెలల క్రితం ఒక వాలంటీర్ గా చేరారు. ఐ డోంట్ నో హూ రవి ఇస్, కానీ మీరు ఇప్పుడు లాసా ఫౌండేషన్ కోసం మీరు పరిగెట్టి కోల్కతా నుంచి రావాలని శ్రీకాకుళం ఉంటే అతను పరిగెడతాడు, మొదలు పెడతాడు. సూపర్ అండి, నిజంగా అంకిత భావం ఉందండి. అంటే ఇక్కడ కులం లేదమ్మా, ఇక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నా ఊరు వాళ్ళకే చేస్తాను, నా వాళ్ళకే చేస్తాను, నా భాష వాళ్ళకే చేస్తాను అన్నది లేదమ్మా. ఇట్ ఇస్ సో యునిక్. మీకు ముందు ముందు అద్భుతమైనటువంటి కొన్ని యాక్టివిటీస్, ఎంత హృదయం పులకించేటటువంటి యాక్టివిటీస్ జరిగాయో నేను మీకు ముందు ముందు చెప్తాను.
సూపర్ అండి, సూపర్ సార్. రవి గారు, రవి గారు చాలా మంచిగా చాలా చక్కటి విషయాలు రాబట్టారండి సార్ దగ్గర నుంచి. థ్యాంక్ యూ అండి ముందుగా మీకు. సార్, మరి ఈ లాసా ఫౌండేషన్ లో మీకు సపోర్ట్ గా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఉంటే మీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు? వెరీ గుడ్ అమ్మా. లాసా ఫౌండేషన్ లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్. అసలు దీని సపోర్ట్ అనేటువంటి ఎవరిస్తున్నారని మనుషుల విషయం చెప్పడానికి ముందు అసలు ఈ ఆబ్జెక్టివ్, ఈ లక్ష్యం ఎక్కడి నుంచి తీసుకుని చెప్తాం. మీకు ఇందాక చెప్పినట్టుగా భగవాన్ శ్రీ సాయిబాబా వారి యొక్క సమాధి మీద వ్రాయబడి ఉన్నటువంటి 4 అక్షరాలు లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనేవి తీసుకొని మధ్యలో ఎండ్ అనేది ఒకటి చేర్చి LAASA లాసా ఫౌండేషన్, LASAFoundation.org అనే వెబ్సైట్ లో ఎవరైనా చూడొచ్చు. అక్రాస్ ద గ్లోబ్ మీరు వాలంటీర్ గా జాయిన్ అవ్వచ్చు. ముఖ్యంగా ఇది ఏంటంటే ఒక ఒక బేస్, ఒక ఫిలసాఫికల్ గా స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్. బైబిల్ ఏం చెప్పింది? నీ వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించని చెప్పింది. లవ్ అంటే నిన్ను ఎలా నువ్వు ప్రేమించుకుంటావు పొరుగు వాడిని కూడా అలాగే ప్రేమించు. మదర్ థెరిసా ఏం చెప్పారు? ఇట్స్ నాట్ హౌ మచ్ యు గివ్ బట్ హౌ మచ్ లవ్ యు పుట్ ఇన్ టు గివింగ్. నువ్వు ఎంత ఇస్తున్నావు అన్నది ప్రధానం కాదు, ఎంత ప్రేమగా ఇస్తున్నావు అన్నదే ప్రధానం. అంటే లాసా ఫౌండేషన్ లో మనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్, డొనేషన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. శోభ గారు మనీ అండ్ డొనేషన్ ఇస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ యాజ్ శోభ గారు. మనం అనేటువంటి వాళ్ళం మన డొనేషన్ కన్నా చాలా గొప్ప వాళ్ళం. మనకి ఎంత కలిగితే, మనకి ఎంత కలిగితే అంత పరమాత్ముడు ఎంత మనకి శక్తి ఇస్తే, మనకి ఎంత ఔన్నత్యం కలిగితే, మనకి ఎంత రకమైన ప్రేమ ఉంటే ఈ సమాజం పట్ల మనం తెస్తాం, పక్కన పెట్టండి. ఇట్స్ నాట్ హౌ మచ్ యు గివ్ బట్ హౌ మచ్ లవ్ యు పుట్ ఇన్ టు గివింగ్. అందుకే ఏం చేసామంటే డొనేషన్ యొక్క వాల్యూని ఒక యూనిట్ వాల్యూ 108 రూపాయలుగా తీసుకున్నాం. అంటే ఒక యూనిట్ వాల్యూ 108 రూపాయలు. సపోజ్ మీరు ఎస్ 108 మల్టిపుల్స్ గా, అంటే 108 ఒక యూనిట్, రెండు యూనిట్లు 216, 3 యూనిట్లు 324, 4 యూనిట్లు 108, 432, అలా ఎంత ఎవరైనా ఇచ్చుకోవచ్చు. సపోజ్ నేను 9 యూనిట్స్ ఇస్తున్నాను ఎవ్రీ మంత్. దేంట్లో ఏంటంటే డొనేషన్ ఎవ్రీ మంత్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవ్రీ మంత్, అది కూడా నో క్యాష్ ట్రాన్సాక్షన్, ఓన్లీ అకౌంట్ కే పే చేస్తే. ఇది టోటల్ గా కూడా వెబ్సైట్ రిలేటెడ్ ఆన్లైన్ చారిటబుల్ ట్రస్ట్ అమ్మా. దీన్ని టోటల్లీ డిజైన్ చేసినటువంటి వ్యక్తి నాతో పాటు కో ఫౌండర్ శ్రీ విజయ్ కుమార్ సుంకర. మీరు అడిగారే సపోర్ట్ ఎవరున్నారు? శ్రీ విజయ్ కుమార్ సుంకర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా ఉంటూ, భరద్వాజ్ నువ్వు ముందుండి దీన్ని నడువు, వెనకుండి తెర వెనక అట్లా ఏ టెక్నికల్ సపోర్ట్ ఏది కావాలన్నా నేనున్నాను అని వెన్ను తట్టి, తాను 2013 అక్టోబర్ 13 విజయదశమి నాటి నుంచి. గొప్ప విషయం అంటే హీజ్ ఎ క్రిస్టియన్, హిందూ. అంటే ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మతం కోసం చెప్తున్నానంటే, ప్రేమకి సేవకి దెర్ ఇస్ నో కలర్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ లేదు. తను నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దట్ విజయ్ కుమార్ శంకర. ఎంత అద్భుతంగా తన వెబ్సైట్ ని డిజైన్ చేశాడంటే, ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా ప్రపంచంలో ఎక్కడ మూలైనా ఆన్లైన్ లో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ వాళ్ళు వాలంటీర్ చేరగానే ఇక్కడ నుంచి వాళ్ళతో మాట్లాడి రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేసి వాళ్ళకి ఒక ఐడి నెంబర్ ఇస్తాం. వాళ్ళు వెంటనే ఆన్లైన్ లో డొనేషన్ ఇవ్వచ్చు. ఆన్లైన్ లో డొనేటర్స్ పేమెంట్ గేట్ ఎదురు చేస్తే సెకండ్స్ లో వాళ్ళకి ఈమెయిల్ రిసీట్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి SMS కన్ఫర్మేషన్ వెళ్తుంది. వాళ్ళ చుట్టుపక్కల ఏదైనా యాక్టివిటీ అడగాలనుకుంటే ఆన్లైన్ లో రిక్వెస్ట్ ఫామ్ వాళ్ళు టైప్ చేస్తే మనకు వస్తుంది. వెరిఫికేషన్ లో వెళ్ళి వితిన్ 24 to 48 hours లో మనం ఆ నీడ్ని అటెండ్ అవుతాం. ఇలాగే కొత్త వాళ్ళని కూడా చేర్పించవచ్చు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఇవాళ వరకు మా ఇల్లు గుమ్మం దాటి, లాసా ఫౌండేషన్ యొక్క గడప దాటి, ఒక్కళ్ళ దగ్గర కూడా రూపాయి కావాలి డొనేషన్ ఇవ్వండి అని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపల. ఈ సంస్థలో డొనేషన్స్ ఏంటంటే వాటంతట వచ్చి అకౌంట్ లో పడతాయి. నిజంగా మీరు చెప్పినట్టుగా కరెక్ట్ అండి. చాలా ఫౌండేషన్లు ఏంటంటే ఇంటింటికి గానీ షాపులకు గానీ అట్లా వెళ్ళి మాకు డొనేషన్ ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. కానీ మీ ప్రత్యేకత ఏంటంటే మీకే వచ్చి డొనేషన్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ సార్. అంటే ఇక్కడ వాలంటీరే డోనర్ అమ్మా, వాలంటీరే సర్వీస్ డూవర్, కార్యక్రమం సేవ చేసేటువంటి వాడు. ఫౌండేషన్ ఫండ్ చేస్తుంది, వాలంటీరే డెవలపర్. ఇప్పుడు శోభ గారు వాళ్ళు జాయిన్ అయ్యారు, ఊరుకోరు. వాళ్ళ మీ ఆర్జీలు అందరికీ కాల్ చేసి, అరే ఇంత గొప్ప పని చేస్తా, 108 రూపాయలు అంటే డివైడెడ్ బై 30-30 రోజులు చేసుకుంటే కనీసం 3 రూపాయల టీ ఖర్చుకునే తక్కువతో మనం సేవ చేయొచ్చు. గొప్ప విషయం కదా, ఒక టీ ఖర్చు కూడా తక్కువ సేవ చేయండి.
ఆత్మీయులు చాలా సేపు అయిందండి వచ్చి వారితో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఏ రేడియో అండి. హలో అండి, హలో అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో, ఓకే అండి, కాల్ కట్ అయిపోయినట్టుందండి. సార్ మీరు చెప్పండి సార్. ఇక్కడ హలో, త్రిమూర్తులు గారా? నమస్కారం అండి, త్రిమూర్తులు మాట్లాడుతున్నాను. మాట్లాడండి సార్, ఉన్నారండి భరద్వాజ సార్, ఉన్నారు, ఏమన్నా ప్రశ్న వేస్తారా? భరద్వాజ గారు నమస్కారం సార్. అయ్యా నమస్కారం, త్రిమూర్తులు గారు చెప్పండి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. పాటలో మంచిగా మాధుర్యంగా మాట్లాడుతారు, మంచి విషయాలు చెప్తున్నారు. ధన్యవాదాలు ముందుగా మీకు. అయ్యా సంతోషం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అన్నారు భారంగా కాకుండా చేరువుగా జీవించాలి, జీవించడానికి కాకుండా ప్రేమతో జీవించాలి. కొటేషన్స్ అక్షరాలు నిజమండి. అవునండి, ఎవరైనా సరే బాధలు వచ్చాయని చెప్పి కుంగిపోకుండా ఆ బాధలు పెట్టడం వెనక వచ్చి ఆంతర్యం ఏమిటో దేవుడు ఏ ఆలోచించి మనకి సమస్యలు పెట్టాడో అని గ్రహించామంటే ఆ బాధలు తట్టుకుంటే కోపం కూడా దేవుడే మనకు ప్రసాదిస్తాడండి. అంటే బాధ ఉండాలండి, బాధ ఉంటేనే కదా బోధపడుతుంది. బాధ లేకుండా బిట్వీన్ టూ పెయిన్స్ అండి, రెండు రెండు బాధల మధ్య ఉన్నటువంటి ఒక విరామమే ఒక సుఖం. అవునండి, కష్టం ఉంటేనే కష్టపడేవాడు సుఖపడగట్టుగా. వెరీ గుడ్ అండి, వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, వింటూ ఉండండి, వింటూ ఉండండి. ఓకే సార్, చెప్పండి సార్. ఇప్పుడు సపోర్ట్ గా అడిగారు, మై వైఫ్, నా భార్య శ్రీమతి మహేశ్వరి, నిజంగా ఈ ఆర్గనైజేషన్ పెట్టాలనుకునేటప్పుడు నిండు మనసుతో నేనున్నాను, నీకు సపోర్ట్ గా అంటాను. షీఈస్ వన్ ఆఫ్ ద ట్రస్టీస్ ఆఫ్ ద చారిటబుల్ ట్రస్ట్ అండి. అండ్ మై మదర్ శ్రీమతి మండ సీతాలక్ష్మి. సో అంతేకాకుండా చాలా మంది అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారండి, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ సూర్యప్రకాష్ అండ్ హేమసుందర్ గారు అండ్ రాజేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి పొందూరు రవికుమార్ గారు అండ్ పొట్టం నరసింహమూర్తి గారని, లేకపోతే గంటి సూర్యరావు గారని, ఇంకా చాలా మంది అండి. అంటే వందల సంఖ్యలోనే దీనికి సపోర్ట్ గా ఉన్నారు, వేల సంఖ్యలో వాలంటీర్లు ఉన్నారు కాబట్టి మనం చేయగలుగుతున్నాం. వారందరికీ మీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వాక్కు వాణి ముఖంగా లాసా ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ మధ్యలోనైనా ఈ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యానికి అందరు నిండు మనసుతో మెండైనటువంటి ఆనందంతో మీకు అందిస్తున్నటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడో ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఉండేటువంటి ఒక గొంతు, ఆ గొంతు దానికి ఉన్నటువంటి ఒక చిన్న సంకల్పం, ఆ సంకల్పం జనించినటువంటి ఒక నేపథ్యాన్ని ఇవాళ ఇన్ని దేశాల్లో వినిపించడానికి తగినటువంటి ఆ మీరు అనుకున్నటువంటి ప్రవాసాంధ్రుల గుండె చప్పుడుకి ఈ చప్పుడు కూడా ఎడై అది మరింత అద్భుతమైన శ్రావ్య ధ్వనిని ధ్వనించేటట్టుగా చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా ధన్యవాదాలు సార్, చాలా చక్కటి ఉపమానాన్ని చెప్పారు మీరు, చాలా అద్భుతంగా చెప్పారండి. మరి మీరు ఏదైనా ఒక విషయాన్ని కమాండ్ గా తీసుకుంటే జీవితం మలుపు తిప్పుతుంది అని అంటూ ఉంటారండి, అసలు అది ఎలా సాధ్యపడుతుంది అంటారు? మీరు చెప్పబోయే ముందు మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి వారితో మాట్లాడేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో అండి, మ్యూట్ లో ఉన్నారండి. నమస్కారం అండి, నా పేరు గంగాధర్, మంచిగా ఉన్నారా? బాగున్నాను సార్. భరద్వాజ్ గారు ఉన్నారు, ఏమన్నా ప్రశ్న వేస్తారండి? భరద్వాజ్ గారు నమస్కారం అండి, మంచుకున్నారా? నమస్కారం సార్, నమస్కారం సార్, చెప్పండి సార్. ఇప్పుడే మీ వెబ్సైట్ చదువుతా ఉన్నా, లాసా. అవును సార్, లాసా లంసా అని ఒక ఛాయ్ కూడా ఉండే ఇండియాలో ఒకటి. నేను అమెరికాలో ఉన్నా ఇప్పుడు. ఓహో గ్రేట్, వినున్నారా? ఛాయ్ గరం గరం మస్తు, అంటే ఫుల్ ఎనర్జీ ఇస్తుంది. వినలేదు సార్. అట్లనే మీ ఆర్గనైజేషన్ కూడా అట్లనే ఇస్తుంది అనుకుంటా అందరికి. అది ఇప్పుడు మనకి తాజ్మహల్ టీ లాంటి తాజ్ వా తాజ్ అని యాడ్ వస్తుంది, అట్లా లాసా లంసా అని ఒక టీ పౌడర్ అమ్మే ఉండే ఒకప్పుడు అయితే, మరి ఇప్పుడు ఉందని అనుకుంటున్నా తెలియదు. వినలేదు సార్ ఇక్కడైతే. ఓకే సార్, వింటూ ఉండండి సార్. వింటారు, ప్రశ్న అడగొద్దంటారా అయితే?
మీ ఇప్పుడు లైక్ ఆన్ సైట్ సారీ వెబ్సైట్ డొనేషన్లలో ఎనీ కార్డ్ చూస్తున్నా నేను, అంటే ఎవరైనా ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు కదా? ఇండియా అకౌంట్ ఉంటే ఎక్కడి నుంచి చేసుకోవచ్చు సార్? ఇండియా బ్యాంక్ అకౌంట్ ఉంటే ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుంచి చేసుకోవచ్చు. అంటే ఇండియా బ్యాంక్ అకౌంట్ ఉండడం కంపల్సరీయా? ఇప్పుడు సపోజ్ నేను యుఎస్ లో ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, నాకు నాకు ఇండియాలో అకౌంట్ లేదనుకోండి, సో ఇది క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేసుకోవచ్చు అండి. ఓ, నాకు క్రెడిట్ కార్డ్ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ ఉన్నా పే చేయవచ్చు? ఇది నా ప్రశ్న కాకుండా ఇంకా ఇలాంటి ప్రశ్నలు ఉన్న వాళ్ళకి కూడా ఆన్సర్ ఇలా ఉంటుంది. తప్పకుండా అండి, తప్పకుండా. యూ కెన్ ఇంటర్నెట్ పేమెంట్. తర్వాత ఏంటంటే ఇండియన్ అకౌంట్ ఎందుకంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ అనేటువంటిది హోమ్ మినిస్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ నుంచి మనం తీసుకోవాల్సి ఉంది, అది అండర్ పెండింగ్ అన్నమాట. అప్పుడు డైరెక్ట్ గా ఫారెన్ అకౌంట్ నుంచి కూడా పేమెంట్ చేసుకోవచ్చు. బట్ ఇండియా అకౌంట్ లో నాకు తెలిసిన అంటే ప్రతి ఒక్కరికి కూడా మన ప్రవాసాంధ్ర అందరికి కూడా ఇండియాలో దే విల్ హ్యావ్ దేర్ మా అకౌంట్స్, వాళ్ళ యొక్క సోర్సెస్ అంతా కూడా ఇక్కడే కాబట్టి ఉంటుంది కాబట్టి. తర్వాత ఇంకో విషయం గంగాధర్ గారు, వీటన్నింటికంటే కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్, మనందరం కూడా సర్వీస్ అనేటువంటి పేరుతో ఈ ప్రపంచంలో ఒక చిన్న ఇబ్బంది కూడా జరుగుతోంది. ఈ లాసా ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం ఏంటంటే దీని ఒక శాంపిల్ ఆర్గనైజేషన్ గా, పూర్వం మీకు మీ వయస్సు నాకు ఎంతో తెలియదు కానీ చిన్నప్పుడు కానీ 50 ఏళ్ళు చిన్నప్పుడు మీరు చదువుకునేటప్పుడు మీ అమ్మగారు కానీ మా అమ్మగారు కానీ ఒరే కొట్టుకెళ్ళి కొంచెం బియ్యం తేరాంటే ఎలా ఉంటాయి, కొంచెం మచ్చుకు తేరా అనేవాళ్ళు. మచ్చుకి అంటే శాంపిల్, అంటే కొంచెం ఆ బస్తాల్లో కొన్ని వాడు పొట్లం కట్టి ఇచ్చేవాడు మనకి బియ్యం కొట్టువాడు. అమ్మా ఇదిగోట అమ్మా ఈ రెండు రకాలు తెచ్చాను చూడు, దేంట్లో ఏవి బాగున్నాయో తెలుసుకుంటాను. లాసా ఫౌండేషన్ ఎందుకు పెట్టామంటానండి, మూడు విషయాలకి దూరంగా ఉంటానికి పెట్టాం సార్. వన్, నాన్ పొలిటికల్, రాజకీయాలకు అతీతంగా ఉండాలి. అండ్ కోర్ ఉండి విపరీతమైన పబ్లిసిటీ చేసేటువంటి కార్యక్రమం 1000 రూపాయలు పేపర్లో వేయించుకునేటువంటి 5000 రూపాయలు. అంటే మనకేదో కీర్తి కాంక్ష, ఇది కావాలి మనం, ఇది పొందాలి, ఎవరు రావాలి, ఇటువంటివి లేవు, రాజకీయ నీడలు లేవు. పాయింట్ టూ, ఎక్స్పెక్టేషన్. అంటే ఉదాహరణకి మనం ఎవరికైనా ఒక సాయం చేసాం అనుకోండి, ఒక బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ సాయం చేసాం, ఎక్స్పెక్టేషన్ వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి, లేదా వాళ్ళని గుర్తించాలి, వాళ్ళు పబ్లిసిటీ చేయాలి. నో ఎక్స్పెక్టేషన్. మనం ఏ దృక్పథం చేస్తున్నాం అంటే లేనటువంటి ఆ ఎవరైతే లబ్ధిదారు ఉన్నాడో వాళ్ళు నత్తిబడ్డ గాడ్ ఫామ్, వాళ్ళు దైవ స్వరూపం. వాళ్ళు మనకి భగవంతుడు ఎంతో అవకాశం ఇచ్చాడు కాబట్టి మనం వాళ్ళకి ఇస్తున్నాం, అంటే ఎక్స్పెక్టేషన్ పాయింట్ లేదు. మూడవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ. గొప్ప విషయం ఏంటంటే గంగాధర్ గారు, లాసా ఫౌండేషన్ లో చేరిన ప్రతి వాలంటీర్ కి ప్రతి యాక్టివిటీ ఎంత డబ్బులతో జరుగుతోంది, ప్రతిరోజు ఎక్కడ జరుగుతోంది, ఎవరికి జరుగుతోంది అనేటువంటిది ప్రతి రూపాయి చెప్పడమే కాకుండా ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఎండింగ్ లో ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ఖర్చు పెట్టా మెడికల్ అనేటువంటిది మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మూడు సార్, సో మీ ద్వారా గంగాధర్ గారి యొక్క కాలముఖంగా 6.5 ఇయర్స్ సార్, 6.5 ఇయర్స్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ లాస్ట్ గత 2 సంవత్సరాల పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందండి? లాస్ట్ ఇయర్ మొన్న 31వ ముగిలినటువంటి ఆర్థిక సంవత్సరానికి టోటల్ డొనేషన్స్ 31 లక్షలు సార్. అందులో 27 లక్షల రూపాయల వరకు మనం సేవా కార్యక్రమం ఖర్చు పెట్టాం. మన దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉండవు, ఓన్లీ ఫిక్స్డ్ హార్ట్సే ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అది మనసులంతా ట్రస్ట్ లోని, మనుషులంతా ట్రస్ట్ లోని, మనసులంతా ఉన్న నిధుల మీద ఉంటాయి కాబట్టి. ఇది గంగా ప్రవాహం మాదిరిగా ప్రేమ నది, ఇది వచ్చినటువంటి అమౌంట్ అట్లా పేదవాడి కన్నీళ్ళు తోడటం వెళ్ళిపోతూ ఉండడమే కనుక ఎవ్రీడే జరుగుతూనే ఉంటాయి. అంతకు ముందు సంవత్సరం జస్ట్ 20 లాక్స్ మాత్రమే ఇయర్లీ వచ్చేది. ఇక్కడ డొనేషన్స్ కలెక్షన్ అనే పాయింట్ అంటే కూడా అసాధారణమైనటువంటి సేవ చేసే భాగ్యం కల్పించడం. గంగాధర్ గారు ఈ సందర్భంలో మీకు చెప్తాను, రోడ్డు మీద ఒక తాత ఒక కార్పెంటర్ నడిచి వెళ్ళిపోతూ లాసా ఫౌండేషన్ బోర్డు చూసి వచ్చి చేరాడు. 2 నెలలు 3 నెలలు డబ్బులు కట్టిన తర్వాత 4వ నెల కాల్ చేశాడు. సార్ వింటున్నారా సార్? వింటున్నానండి. 4వ నెల కాల్ చేశాడు, సార్ నేను నా పేరు పలానా పలా సార్, నేను నా ఊర్లో
పశువుల సాల్లో ఆ పంచన ఒక ఇద్దరు ముసలమ్మలు ఉంటున్నారు సార్, అది తినడానికి కూడా తినలేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే మనం వెరిఫై చేస్తే కరెక్ట్ అని తెలిసింది. అప్పుడు నేను అడిగా వాలంటీర్ని, నువ్వు ఎన్నాళ్ళ బట్టి ఆ ఊర్లో ఆ వీధిలో ఉంటున్నావు? 10 ఏళ్ల బట్టి ఉంటున్నాను. 10 ఏళ్ల బట్టి ఉంటున్నావు కానీ నువ్వు ఇప్పటిదాకా అంటే, సార్ నాకు జాలి కలిగింది కానీ నేను ఏం చేయడానికి నా దగ్గర ఏం లేదే, నేను కేవలంగా ఒక నెల రోజువారీ కూలి మీద బతికేవాడిని. కానీ ఇవాళ నేను లాసా ఫౌండేషన్ లో 2 యూనిట్లు ఇచ్చేటువంటి ఒక వాలంటీర్ గా చేరడం వల్ల నేను ఏదైనా చెప్తే ఒక సంస్థ రెస్పాండ్ అవుతుంది, సేవ చేస్తున్న దృక్పథంతో చెప్పాను సార్ అంటే, మనం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అతను ప్రతిపాదించిన ముసలి వారికి ఇప్పటిదాకా ఎవ్రీ మంత్ 1వ తారీఖు కల్లా వాళ్ళకి ఫుడ్ మెటీరియల్ అతని ద్వారా అందిస్తూ మన యొక్క ప్రేమని సేవగా మార్చి అందించడం జరుగుతుంది. అంటే సాధారణమైన వ్యక్తి యొక్క మానసిక పరివర్తన దిశగా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం, సేవని ఒక అవకాశంగా భాగ్యంగా చేసి దీన్ని ఇవ్వడమే దీనిలో ప్రధాన ఉద్దేశం సార్. దీనికి ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా మీలాంటి ప్రవాసాంధ్రులందరూ కూడా ఒక్కసారి ఈ విషయాన్ని మీరు చక్కటి గ్యాదరింగ్ చేసేటప్పుడు మిక్కిలి వినయపూర్వకంగా నేను అడుగుతున్నాను, ఈ ప్రపంచానికి మీరు అవతల ఉన్నా సరే మా లోపలే ఉంటారు కాబట్టి మీరందరూ కూడా దీనికి హితోధికంగా ప్రేమతో, డబ్బు కాదు సార్ ఇక్కడ, నాట్ ఫర్ యువర్ డొనేషన్, డొనేషన్ పదంలో ఫస్ట్ 2 అక్షరాలు ఏంటి సార్? డూ అని చెప్పారు కదా. ఎస్ సార్, డూ డూ మీరు చేస్తే డెఫినెట్ గా ఇది కొంత బెనిఫిట్ గా ఉంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్లా మన ఈ అంటే మన ఇండియన్ రిలేటెడ్ యాక్టివిటీస్లలో కూడా మీ అంటే రిప్రజెంటేషన్, ఇప్పుడు నాట ఆట అలాంటివన్నీ చాలా చాలా జరుగుతూ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, అవును సార్, ఏదో విధంగా రిప్రజెంటేషన్ ఉంటే ఇట్ విల్ గెట్ ద వర్డ్ అవుట్, తెలుస్తుంది కదా. తెలిస్తే అంటే అలాంటిది మీరే ఎవరైనా కల్పించాలి సార్, వీఆర్ రెడీ టు గివ్ అవర్ వాయిస్. తప్పకుండా. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అండి, నాకు క్వశ్చన్ అడగాలనుకున్నాను, ఆన్సర్ చెప్పారు మీరు. అంటే ఇది ఓన్లీ సర్వీస్ ఏరియా, ఓన్లీ ఆంధ్రప్రదేశే కాదు కదా? త్రూఅవుట్ ఇండియా సార్. త్రూఅవుట్ ఇండియా. తెలంగాణలో ఇప్పుడు మీరు ఎంత పర్సంటేజ్, లాస్ట్ 2 ఇయర్స్ లో చూసినప్పుడు, ఇప్పుడు 27 లక్షలు అన్నారు కదా, ఒక చిన్న అంటే మీకు మీరు అఫ్ కోర్స్ మీ దగ్గర డేటా ఉండొచ్చు, అంటే ఎంత వరకు మీరు ఆంధ్ర వర్సెస్ నాన్ ఆంధ్ర చేశారు? ఇట్ ఈస్ 60-40 సార్. ఓకే, 60 ఆంధ్రాలో ఉంది, 40 అదర్ ఏరియాస్ లో ఉంది. ఎస్, అదర్ ప్లేసెస్ లో ఉంది సార్. అండ్ వీఆర్ గోయింగ్ టు పికప్ ఇన్ అదర్ ప్లేసెస్ ఆల్సో. మెయిన్ అదే ఫోకస్ చేసాము ఇప్పుడు. ముఖ్యంగా ఇప్పుడే మన వరంగల్ అంటే స్టేషన్ గన్పూర్ దగ్గర నుంచి లాక్డౌన్ సందర్భంగా ఒకళ్ళు కాల్ చేశారు ఆన్లైన్ లో చూసి, ఒక ఓల్డ్ అదే ఆర్ఫనేజ్ సెంటర్ వాళ్ళు, సార్ మీరు ఎవరికైనా చేస్తారో తెలిసింది, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, కొంచెం ఫుడ్ గ్రాసరీస్ రేషన్ అది డ్రై రేషన్ కావాలంటే ఇమీడియట్ గా అక్కడ ఉండేటువంటి ఒక ఫ్రెండ్ ఒక వాలంటీర్ ద్వారా వీఆర్ గోయింగ్ టు సెండ్ దోస్ థింగ్స్ టు దెమ్, అంటే అంటే ఈవెన్ తెలంగాణలో కూడా చెప్పడం జరుగుతుంది. ఇదేంటంటేనండి, నో ప్రాంతము, నో రాష్ట్రము, నో కులము, నో మతము, కన్నీళ్ళు ఎక్కడొచ్చినా కన్నీళ్ళు తుడవాలి, ఏమీ ఆశించకూడదు. మన జీవితంలో ఊపిరి కొనసాగుతున్నందుకు, ఈ ఊపిరి ఉన్నంత కాలం కూడా మనం ఏదోటి ప్రపంచంకి ఇస్తూనే ఉండాలని ఒక చిన్న తపన తప్ప దీంట్లో ఇంకేం లేదు సార్. రైట్ రైట్, మీరు నన్ను పట్టేశారు. అంటే నేను తెలంగాణ నుంచి వచ్చిన క్వశ్చన్ తెలంగాణ నుంచి ఒరిజినల్ గా నేను సార్, జగిత్యాలలో మా మిత్రులు ఉన్నారు, అండ్ ఇప్పుడు తర్వాత మా కో ఫౌండర్ కూడా ఖమ్మంలో సత్తుపల్లిలో వర్క్ చేస్తున్నారు, మా సిస్టర్ హైదరాబాద్ లో ఉంటున్నారు. లాట్ ఆఫ్ యాక్టివిటీస్ తెలంగాణలో జరిగాయి. ఈవెన్ మనకి చాలా చాలా కార్యక్రమాలు మన తెలంగాణలో ఉన్నాయి. అండ్ నేను అడగడానికి మూల కారణం ఏంటంటే, ప్రతి మనిషిలో ఎంతో కొంచెం స్వార్థం ఉంటది కదండి. ఉంటుంది సార్, తప్పకుండా. దాని కింద ఉదాహరణకి ఇప్పుడు నేను తెలంగాణ నుంచి వచ్చాను, తెలంగాణలో మేలు జరుగుతుందంటే ఇంకొంచెం నేను ఎక్కువ ప్రేమ వలకపోసే అవకాశం ఉంటది. అన్ని చోట్ల జరుగుతున్నాయి సార, తమిళనాడులో జరుగుతున్న యాక్టివిటీస్, తర్వాత కేరళలో యాక్టివిటీస్ జరుగుతున్నాయి, దేర్ ఆర్ యాక్టివిటీస్. మీకు ఇంకో గొప్ప విషయం సార్, నేపాల్కి భూకంపం వస్తే ఇక్కడ వైజాగ్ లో ఉండేటువంటి 40 మంది నేపాలీ యూత్ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి మెటీరియల్ లాసా ఫౌండేషన్ తరపున వాళ్ళు 30 ఏళ్ళు 35 కిలోమీటర్ కాలి నడక వెళ్ళి, ఎవరెవరికి అయితే వాళ్ళకి ఫుడ్ అందలేదో, శానిటరీ ప్యాడ్స్ లేకపోతే డైపర్స్ బిస్కెట్స్ అవన్నీ కూడా వాళ్ళు పంచి లాసా ఫౌండేషన్ హిమాలయ శిఖరాల నుంచి కూడా ఫోటోలు పెట్టి, ఎస్ ప్రేమకి సేవకి లవ్ ఆల్, అందరినీ ప్రేమించడానికి సర్వ్ ఆల్, అందరినీ సేవించడానికి హద్దులు లేవు అని మనం చెప్పగలిగాం సార్. ఇప్పుడు మనకి అంటే దేవుడు అనే దానికి ఇప్పుడు ప్రతిరూపమే అనుకుంటాను సేవ. అంతే సార్. సార్ గాడ్,
అంటే దేవుడు దేవుడు అనగా వేరు దేశముందున లేదు, దేవుడుందు తనదు దేహం అందే, పాపం అనగా వేరు పరదేశం అన లేదు, తను చేయు పనులు తగిలియుండు. కాబట్టి దెర్ ఇస్ నో గాడ్ ఎల్స్ వేర్, హీఈస్ రైట్ ఇన్ ఇన్ యువర్ ఫిజికల్ ఫ్రేమ్. గోడ మీద ఉన్న పటాలు డైరెక్ట్ గా సాయం చేయవు కదా, ఇండైరెక్ట్ గా ఇప్పుడు మీరు మిమ్మల్ని నన్ను పంపించేసి ఆ గోపాల గోపాల సినిమా లాగా జరగాల అంతే కదా. తప్పకుండా గంగాధర్ గారు, వెరీ థ్యాంక్ యూ అండి. రైట్ రైట్, ఆల్ ద బెస్ట్ సార్. మన హెల్ప్ సార్ మన హెల్ప్ లైన్ నెంబర్ కూడా శ్రోతలందరి కోసం చెప్తున్నాం, ఇట్స్ +91 98 488 7318 +91 98 484 7318 ఇట్స్ 9848877308. ఓకే అండి, శ్రోతలందరూ వినే ఉంటారండి, వినకపోతే ఎవరైనా ఒకసారి నోట్ చేసుకోండి, ఎందుకంటే హెల్ప్ లైన్ నెంబర్ చెప్పారు ఇప్పుడు సార్. ఓకే సార్, మనకి ఒక మొబైల్ ఆత్మీయులు కూడా ఇందాక ఇప్పుడు వచ్చారండి. నమస్తే అండి, మొబైల్ ఆత్మీయులు ఉన్నారండి? నమస్తే మ్యామ్. హలో అండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. ఎవరండి, మీ పేరేంటండి? నా పేరు షేజ్ కిషోర్ మ్యామ్, నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, మనకి భరద్వాజ గారు ఉన్నారండి, ఏమన్నా ప్రశ్న అడుగుతారా అడగండి. నేను చాలా సార్లు మాట్లాడుతూ ఉంటాను సార్. సార్ 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 నమస్తే సార్. నమస్తే కిషోర్, చెప్పండి సార్. నేను లాసా ఫౌండేషన్ గురించి కొంచెం చెప్దామని చెప్పి కాల్ చేశాను సార్. ఓ గ్రేట్ అండి, మీరు చెప్పండి చెప్పండి సార్. యాక్చువల్లీ మ్యామ్, నేను కిషోర్ నా పేరు, నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. తెలుగు ఎన్ఆర్ఐ ఛానల్ వారికి హృదయపూర్వక నమస్కారాలు. ఛానల్ వారు అలరింపు చేస్తున్నటువంటి గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ నాకు చాలా బాగా నచ్చింది మ్యామ్, నాకు చాలా ఆనందంగా కూడా ఉంది. అలాగే మన సార్ డిఎస్సి భరద్వాజ్ సార్ అయినటువంటి అతని గురించి చెప్పాలంటే చాలా తక్కువ మ్యామ్, ఎందుకంటే అతని కోసం ఎంత చెప్పినా తక్కువే అది. మ్యామ్ బిల్కుల్, ఇప్పుడుండే రోజుల్లో మ్యామ్, ఒకరికి కష్టం వస్తే మాట సాయం చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది ఇంత ఆలోచన రావటం అనేది చాలా పెద్ద దృక్పథం అది, అది ఒక్కసారికి మాత్రమే సొంతం అది. ఎస్ ఎస్, నిజమేనండి. అన్ని రకాలుగా మనకి అన్ని అవయవాలు బాగున్న వాళ్ళం కూడా మనం ఏమి చేయలేకపోతున్నాం, కానీ లోపాన్ని కనబడకుండా మరి ఇంత చేస్తున్నారు. అది అది ఓన్లీ సార్, నిజంగా చెప్పాలంటే అది ఓన్లీ సార్కి మాత్రమే సొంతం మ్యామ్ అది. ఎస్ ఎస్, నిజమేనండి, మీరు చెప్పింది కరెక్టే. సార్ యొక్క వీడియోస్ నేను చాలా చూసాను. యాక్చువల్లీ నేను లాస్ట్ ఫౌండేషన్ జాయిన్ కాక ముందు కూడా కొన్ని చూసాను, కానీ అంత లైట్ తీసుకునేవాడు మ్యామ్. అంటే వీడియోస్ వస్తుండేవి అలాగ మాక్సిమం అంతే కదా, స్క్రోల్ చేసేస్తారు వీడియోస్ వస్తున్నా కూడా. అవును. అయితే నేను లాస్ట్ లో ఒకసారి ఎలాగైనా ఫ్రెండ్ కూడా ఒకసారి ఫార్వర్డ్ చేస్తే నేను సార్ యొక్క వీడియోలు చూసాను, మోటివేషన్ క్లాసెస్ లో చూడటం జరిగింది. అందులో సార్ చెప్పిన మాటలు అనేవి ఒక్క ఏంటంటే ఇప్పుడు హలో అలా ఆడమర్చి వింటూ ఉంటామండి. ఎస్, నేను కూడా చూశానండి సార్వి, నేను కూడా చూశాను. మనం అవి వింటూ ఉంటే మనకి మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ సార్ చెప్పే మాటలు అనేవి ఓన్లీ మనసుకి కదిలించేది ఒక్క మాటలే అని సార్ యొక్క వీడియోలు వింటే తెలుస్తుంది మ్యామ్. మనిషి అనేవాడు ఏదైనా సరే మాటల యొక్క మాటలతో ఎవరినైనా మార్చేయచ్చు, మాటలతో ఎవరినైనా మనం సొంతంగా చేసుకోవచ్చు అని యొక్క ఇది సార్ యొక్క వీడియోస్ చూస్తే తెలుస్తుంది. అందులో ఒక రెండు లైన్స్ నేను చెప్తాను మ్యామ్. చెప్పండి చెప్పండి. తీసుకునేవాడు తాత్కాలిక సమయము ఆనందం మాత్రమే పొందగలడు, కానీ ఇచ్చేవాడు తన యొక్క జీవితం అంతా ఆనందం పొందుతాడు. సూపర్ అండి, సూపర్ అండి, నిజంగా. దాని ఇంగ్లీష్ చెప్పండి. అలాగే తీసుకునేవాడు సార్ కిషోర్ దాని ఇంగ్లీష్ చెప్తాను, టేకర్స్ కెన్ జస్ట్ ఎంజాయ్ ద టైం బట్ గివర్స్ కెన్ ఎంజాయ్ దర్ లైఫ్. Yes sir, takers can enjoy the time, at the same time givers can enjoy the entire life. Yes, super and alaga input kuda chaala chakati vishayam chepparu. Takers can eat well, teeskune vaadu only tinagaladu baaga, kani givers can sleep well, icche vaadu prashantanga nidrana kuda pondagaladu. Adi kuda icchedi kuda premato maatrame start cheyaledi mana Bharadwaj sir manaku cheppadam jarigindi aa video lo. ఎస్ ఎస్, అవునండి. ముందుగానే వారు లవ్ లవ్ అనే చెప్తున్నారు, ప్రేమ గురించి కూడా చక్కటి డెఫినేషన్ కూడా ఇచ్చారు ఇందాక.
అది వింటుంటేనే మ్యామ్ అంత హాయిగా ఉంటే చేస్తే మనకి ఇంకెంత హాయిగా ఉంటుంది. అవునండి, మీరు స్వయంగా అనుభవించి ఉన్నారు కాబట్టి ఆ ఆనందాన్ని మీరు చక్కగా పంచుకున్నారండి. ఆ ఆనందం ఓన్లీ లాటా ఫౌండేషన్ లో జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే అనుభూతిని పొందగలుగుతున్నాం. కానీ మా యొక్క దృక్పథం ఏంటంటే ఈ ఆనందం అందరికి కూడా పొందాలి, అందరికి కూడా అనుభవించాలి ఆనందాన్ని. నేనైతే అలా అనుకుంటున్నాను, ఈ ఫీలింగ్ అనేది అందరితో కూడా షేర్ చేసుకోవాలి, అందరు కూడా ఫీల్ అవ్వాలి ఆ ఫీల్ ని. ఎస్ ఎస్, అవునండి. అందుకేనండి మనం ఈ రోజు సార్ తోటి మనం చిన్న డిస్కషన్ లాగా పెట్టుకుంది కూడా అదేనండి, అందరికి తెలియడం కోసం. థాంక్ యూ వెరీ మచ్ కిషోర్. థాంక్ యూ థాంక్ యూ వెరీ మచ్ కిషోర్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. సార్ ఇందాక శోభ గారు చెప్పండి, ఏదైనా ఒక విషయాన్ని కమాండ్ గా తీసుకుంటే జీవితం మలుపు తిప్పుతుంది అని మీరు చాలా సార్లు చాలా చోట్ల విన్నాను నేను, అది ఎలా సాధ్యం సార్? ఎస్, మనకి టైం మనకి టైం కూడా ఎంతో లేదండి, త్వరగా చెప్పండి. అట్లా రెండు విషయాలండి ఇక్కడ మీరు అడిగినటువంటి దానికి చెప్పడానికి. ఇందాక కిషోర్ చెప్పినట్టుగా కరోనా మనకి చాలా నేర్పించిందండి. సార్ ఇంట్లోని ఒక ఇంట్లోనే ఒక వ్యక్తి కరోనా చనిపోతే కనీసం ఆ వ్యక్తిని ఇంటి వాడు చూసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ప్రభుత్వమే దహన సంస్కారాలు చేస్తున్నది. అంటే ఈవెన్ వీఆర్ అవర్ బాడీ ఈజ్ ఆల్సో నాట్ పెర్మనెంట్, కనీసం కడచూపులు కూడా లేనికుండా అయిపోయింది. అంటే ఈ జీవితంలో మనది అనుకుంటున్న ఏది మనది కాదు అనేటువంటి ఆ వైరాగ్యాన్ని నేర్పించడానికి వచ్చినటువంటి ఒక పాజిటివ్ దృక్పథంతో ఒకటి తీసుకోవాలి దీన్ని. అఫ్ కోర్స్ నెగిటివ్ గా మనకి ఇబ్బంది కలుగుతోంది కాబట్టి దాన్ని మనం తప్పకుండా పోరాడాలి, దీన్ని పారద్రోలాలి. వీ మస్ట్ విన్. ముఖ్యంగా సాటి మనిషి కోసం సాటి మనిషి మాత్రమే నిలబడగలడు అనుకునేటువంటి ఒకటి మన అలవాట్లు, మన ఆలోచనలు ఈ ప్రపంచం మీద తాత్కాలికంగా వచ్చాం కాబట్టి ఈ ప్రకృతిని పూర్తిగా నాశనం చేయకూడదు అనే అంశాలు చాలా విషయాలు మనం నేర్చుకుంటే మనం ఇచ్చేవారిగా ఉండగలం, గివర్స్ గా ఉండగలం. మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం దేన్నైనా కమాండ్ గా తీసుకోవాలి. ఎస్, నా మనసులో కూడా అక్టోబర్ 12, 2013 అంటే లాసా ఫౌండేషన్ పెట్టడానికి ముందు రోజున ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనకి సంకల్పానికి తేడా ఏంటి? నాకు వచ్చిన ఆలోచన నేను అలాగే వదిలేసాను అనుకోండి, ఆ ఏదో ఆలోచన బోర్డు వస్తున్నాయి దానికి ఏముంది అని వదిలేసాను అనుకోండి, ఆ ఆలోచనలు కొన్ని రోజు మొత్తంలో కొన్ని వేల ఆలోచనలు వస్తున్నాయి, ఆ వేల ఆలోచనలు అలా వెళ్ళిపోతున్నాయి అంతే. కానీ వచ్చిన మంచి ఆలోచన ఇది నేను అనుకుంటే రాలేదు. దేర్ ఈస్ సమ్ సుప్రీం పవర్, ఏదో ఒక పరమాత్మ యొక్క అద్భుతమైన శక్తి వల్ల మనకు ఒక సంకల్పం వచ్చింది. ఇది ఆలోచన కాదు, ఇది సంకల్పం, దీన్ని నెరవేర్చాలి. ఒక చిన్న ఆలోచన ముందు రోజు వచ్చింది, మొన్నటి స్టార్ట్ చేస్తాం. నమ్మగలరా? నమ్మలేవండి, నిజంగా చాలా గ్రేట్ సార్ ఇది. అంటే 24 అంటే జస్ట్ ఒక ఆర్గనైజేషన్ పెడితే ఎట్లా ఉంటుంది అని అనిపించింది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. ఎస్, స్టార్ట్ టుమారో. అవేళ తర్వాత ఏ రోజు అయితే స్టార్ట్ చేస్తామో ఆ రోజు 3 PM ఒక 9 కలిసాం, నా మిత్రులందరం కలిపి ఒక స్నేహితురాలు ఇంట్లో 9 కలిసాం. దట్స్ ఇట్. నాతో పాటు నా కుటుంబ సభ్యుల 3 ఇంకొక 4, దట్స్ ఆల్. ఇట్ ఈస్ ఇనాగ్రేటెడ్. దీనికి ఏమి పెద్ద ఆర్భాటం లేదు. లాసా ఫౌండేషన్ లో ఆర్భాటాలు ఉండవు. ఒక యాన్యువల్ మీటింగ్ అయినా డయాస్ మీద రాజకీయ నాయకులు ఉండరు, దండలు ఉండవు, అవార్డులు ఉండవు, ప్రైజులు ఉండవు, పొగడ్తలు ఉండవు, కుర్చీలు ఉండవు. ఉండేదల్లా లవ్ ఆల్ సర్వాల్ బ్యానర్, ఒక స్క్రీన్, నేను కూడా మీలాంటి చక్కటి ఆత్మీయులతో కూర్చొని పక్కన కూర్చొని క్రౌడ్ లో కూర్చొని చక్కగా వాళ్ళతో ఆనందాన్ని పంచుకోవడమే. అంటే ఇది విశ్వజనీయమైనటువంటి వసుదైక కుటుంబ భావన, ద బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్కైండ్ అనేటువంటి దాంతో మనం ముందు కొనసాగుతాం. కమాండ్ అమ్మా, ప్రతీది కమాండే. దేవుడు మనం చెప్తున్నాడు అనుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను అమ్మ శోభ గారు, మీరు కూడా జాయిన్ ఉండవమ్మా ఈ ఆర్గనైజేషన్, మీరు కూడా ఏదైనా చేయొచ్చంటే ఆ భారద్వాజ్ గారు చెప్పారులే అని మీరు తీసుకోనుకోండి, అది ఆలోచనగా మిగిలిపోతుంది. కానీ ఇది భరద్వాజ్ ద్వారా భగవంతుడు చెప్పిస్తున్నాడు అనుకుంటే అది కమాండ్ అవుతుంది. అది కమాండ్ అంతే కదా. ఎనీథింగ్ ఇస్ కమాండ్. కాబట్టి నేను మీకు సమయం ముఖ్యంగా ముగిసిపోతుంది కాబట్టి ఒక 3 ముఖ్యమైన సంఘటనలు చెప్పి ముగించేస్తానమ్మా. చెప్పండి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు లాసా ఫౌండేషన్ లో ఎందుకు ఇంత మంది చేరాలి సార్? 30 లక్షల రూపాయలకే ఇంత సెటప్, ఇదంతా ఎంత వ్యవస్థీకృతం అవసరమా సార్ అన్నవాళ్ళు కూడా లేకపోలేదు. కేవలం 108 రూపాయలు ఎంతకని కలెక్ట్ చేసుకుని ఎవరికి సాయం చేయగలరు సార్ అన్నవాళ్ళు కూడా లేకపోలేదు. కాబట్టి వీటన్నిటికీ చిన్న ఒక 3 ఉదాహరణలు చెప్తాను. మొదటి ఉదాహరణ ఏంటంటే, అసలు ఎందుకు ఎక్కువ మందిని మనం మంచి వాళ్ళని ఒక దగ్గర గ్యాదర్ చేయాలంటే, ఇట్స్ నాట్ ఫర్ మనీ, ఇట్స్ ఫర్ దర్ కలెక్టివ్ వైబ్రేషన్. ఒక 7.5 ఏళ్ల ఒక బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ అమ్మాయి, ఒక చిన్న గర్ల్ అమ్మ,
బ్లడ్ క్యాన్సర్, 7.5 సంవత్సరాలు పాప బ్లడ్ క్యాన్సర్ వస్తే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉంటే ఆ టీచర్, మన వాలంటీర్ సార్, వీళ్ళు నాన్న డ్రైవర్ సార్, వీళ్ళకి ట్రీట్మెంట్కి వెళ్ళడానికి డబ్బులు లేవంటే మనం 20,000 రూపాయలు సాయం చేసి శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఒక 10,000 రూపాయలు ఫస్ట్ చెక్ ఇచ్చాం అమ్మాయి, ఇంకో 10,000 నెక్స్ట్ మంత్ ఇస్తాం అమ్మా అని తల్లిని పిలిచి ఇచ్చాం. ఆ అమ్మాయి తీసుకుని వెళ్ళింది ఎంఎన్జి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ హైదరాబాద్ లో లక్కడి కపూర్ లో ట్రీట్మెంట్ మొదలు పెట్టించింది. మొన్న మరుసటి నెల మన దగ్గరికి వచ్చింది ఇంకో 10,000 చెక్ తీసుకోవటానికి. అమ్మా పాప ఎట్లా ఉందమ్మా అన్న అడిగాను. అడిగితే సార్ నా కూతురు చచ్చిపోతుంది సార్, నాకు అక్కడ శవాలు గుట్టలుగా పేర్చేస్తున్నారు సార్, ఇలాంటి వాళ్ళని నా కూతురు కూడా బతకస్తారంటే నేను అమ్మాయికి ఆ తల్లికి దండం పెట్ట మాట చెప్పాను. అమ్మాయి ఇది నా జేబులోంచి 20,000 రూపాయలు కానీ నేను నీకు ఇస్తే నీ కూతురు బతుకుతుందో చనిపోతుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ నీకు ఇచ్చిన 20,000 రూపాయల్లో 4,000 మంది 3,000 మంది తలతో కలెక్టివ్ వైబ్రేషన్స్, సంఘటితమైనటువంటి సమ్మిళితమైనటువంటి ఆ ఆశీర్వాద బ్లెస్సింగ్స్, గ్రేస్ ఉన్నాయి. సో వాళ్ళందరి వెల్విష్ ఉన్నాయి, నీ కూతురు బతుకుతుంది, మీరు నమ్మండి. ఇవాళ ఎన్ఆర్ఐ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ముఖంగా చెప్తున్నాను, అమ్మాయి లుకేమియా బ్లడ్ క్యాన్సర్ ని జయించింది, మొన్న నవంబర్ లోనే మళ్ళా పుట్టినరోజు జరుపుకుంది, హాయిగా చక్కగా తిరుగుతోంది, ఆ అమ్మాయి బతికింది. గ్రేట్ సార్, గ్రేట్ సార్, నిజంగా మీరు చెప్పింది కరెక్టే అండి. ఒక్కళ్ళే 20,000 రూపాయలు ఇచ్చారనుకోండి అది వేరేగా ఉంటుంది, ఇట్లా 300 మంది లేదా 200 మంది 2,000 మంది అందుకు అద్భుతమైంది. ఇంకా రెండోది మీకు సంఘటన చెప్తాను, నాకు జీవితంలో అత్యున్నతమైనటువంటి ఆనందం ఎప్పుడు కలిగిందంటే నాకెవరో సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి ధనంజయ్ అని పిల్లవాడు, 21 ఏళ్లకే లుకేమియా బ్లడ్ క్యాన్సర్ వచ్చి తల్లి అంట్లు తోముకునేటువంటి పరిస్థితుల్లో, చాలా ఇబ్బంది పరిస్థితుల్లో కనీసం వెళ్ళటానికి కూడా ఎంత మంచి బయట ఆజానుబాహుడు, 6 అడుగులు అంతగాడు అబ్బాయి. అబ్బాయి ఎవరో కూడా తెలియదు, ఒక వాలంటీర్ ఫోన్ చేసి సార్ ఏంటి సార్ మా ఫ్రెండ్కి ఇట్లా క్యాన్సర్ వచ్చిందంటే నన్ను తప్పకుండా అబ్బాయిని తీసుకెళ్ళండి మనం ముందు సాయం చేద్దామని మనం ఇస్తే, అబ్బాయి డాక్టర్ చెప్పారు వారం రోజులు చనిపోతాడు ఈ అబ్బాయి అంటే, నేను చెన్నాను సార్ మీరు డిక్లేర్ చేయకండి వారమా నెల, యూ డూ యువర్ జాబ్. అబ్బాయిని నేను మోటివేషనల్ గా, నేను ఎవరో తెలియదు, అబ్బాయి క్యాన్సర్ కూడా సహకరించేవాడు కాదు ట్రీట్మెంట్కి, వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేయమని ఫోన్ స్పీకర్లో పెట్టి మీ అన్నయ్య చెవి దగ్గర పెట్టు అని నేను అబ్బాయిని మోటివేట్ చేసేవాడిని. అబ్బాయి నేను ఒకసారి 20 మినిట్స్ మాట్లాడాక ఫస్ట్ టైం డాక్టర్ని పిలిచి ఈ బాడీ నాది కాదు మీరు ఏ ట్రీట్మెంట్ చేసుకుంటారు చేసుకోండి అని చెప్పాడు. అంత కోఆపరేట్ చేశాడు అబ్బాయి, 1.5 ఇయర్స్ బతికాడు. బతికిన తర్వాత ఇంకా లాస్ట్ చేసుకు వచ్చేసాడు, ఇంకా చనిపోతాడన్న సమయంలో డాక్టర్స్ అమ్మాయి అబ్బాయికి తీసుకెళ్ళిపోండి లాస్ట్ విష్, చివరి కోరిక ఏంటో అబ్బాయిని అడిగి చేసేటంటే ఇంటికి పిలిచాక తల్లి ఆ మామయ్య అందరి దగ్గరికి వచ్చాను, నాన్న నీకేం కావాలని నాన్న అంటే, ఇప్పటి వరకు సంవత్సరాల బట్టి నన్ను ఎవరో చూడకుండా లాసా ఫౌండేషన్ అనేటువంటిది 100,000 మంది వాలంటీర్లు నాకు సేవ చేసి ప్రేమతో నుంచి సరే ఆ లాసా ఫౌండేషన్ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఒక్కసారి భరద్వాజ్ అనేటువంటి వ్యక్తితో మాట్లాడి 2 నిమిషాలు నేను చనిపోతే నాకు చాలు అని అబ్బాయి మన దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చొని 2 అవర్స్ స్పెండ్ చేసి నన్ను హగ్ చేసుకుని వెళ్ళి మరుసటి దినం ఉదయం అబ్బాయి చనిపోవడం జరిగింది. దిస్ మోర్ దాన్ ఎనీ అవార్డ్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్ ఇన్ దిస్ వరల్డ్. ఏ కులమని మనల్ని హత్తుకున్నాడు, ఏ మతమని మనల్ని ప్రేమించాడు, ఈ ప్రపంచంలో ఒకళ్ళకొకళ్ళం ఉన్నాం అనేటువంటి ఒక్క మెసేజ్ని మనం ఇవ్వాలి. చాలా లోపాలు ఉంటాయి, చాలా లోపాలు ప్రతి ఒక్కరు ఉంటాయి. శోభగారిలో 100లో 90 మంచి గుణాలు ఉంటే 10 లోపాలు ఉండొచ్చు, భరద్వాజలో 100లో 70 మంచి గుణాలు ఉంటే 30 లోపాలు ఉండొచ్చు, ప్రతి ఒక్కళ్ళు లోపాలు ఉంటాయి. కానీ దయచేసి ఇవాళ నేను మీ ముఖంగా చెప్తున్నాను, కరోనా కన్నా ప్రమాదకరమైన జబ్బు ఏంటంటే మన మనుషుల్ని ప్రేమించలేకపోవడం. మనుషుల్ని ప్రేమించడానికంటే ముందు మనుషుల్ని క్షమించాలి ఫస్ట్. వీఆర్ నాట్ ఫర్గివింగ్ ఎనీవన్, లవింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, ప్రేమించడం అవకాశం అమ్మా, కానీ ఫర్గివింగ్ క్షమించడం మన్నించడం నెసెసిటీ, అత్యవసరం అత్యవసరం. కాబట్టి మన కుటుంబంలో కూడా ఈ మీరు ఈ షో విన్న తర్వాత, లైవ్ షో విన్న తర్వాత మీరు ఎవరితో ఇప్పటిదాకా మీరు గొడవపడి మాట్లాడితే ఒక్కసారి వాళ్ళని క్షమించి వాళ్ళని హాయ్ ఐ లవ్ యూ అని చెప్పగలిగితే నిజంగా ప్రేమ ఈ ప్రోగ్రామ్ ముఖంగా సార్థకత అయినట్టు లెక్క. ఇక చిన్న 3వ సంఘటన చెప్పి నేను విరమిస్తాను, చాలా ఇంపార్టెంట్. ఇటీవల జరిగింది లాసా ఫౌండేషన్ లో ఎందుకు చేరితే ఏం జరుగుతుంది అనేటువంటి దానికోసం చిన్న ఉదాహరణ. మనకి బోనం శ్రీధర్ అని ఒక వాలంటీర్, ఇట్లానే నేను మోటివేషనల్ స్పీచ్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు అరవిందో కంపెనీ మల్టీనేషనల్ కంపెనీలో అతను ఒక మేనేజర్ గా ఉండేవాడు, అతను జాయిన్ అయ్యారు. అతను మొన్న ఒక 4 రోజుల క్రితం ఫోన్ చేసి సార్ మనకి ఇక్కడ ఒక వ్యక్తి ఈ లాక్డౌన్ సందర్భంగా విశాఖపట్నంలో ఇల్లు మెడికల్ రిపోర్ట్లో పట్టుకుని
భర్త లేడట ఆ కొడుకు రోగిస్తైనటువంటి కొడుకును పట్టుకుని కాలు వాచిపోతే ఆ కొడుకును పట్టుకుని 21 ఏళ్ళ కొడుకును పట్టుకుని ఇల్లు అడుక్కుంటోంది మందులు డబ్బులు లేదని అందరూ లాక్డౌన్ కాబట్టి లోపల రానివ్వట్లేదు బట్ నేను ఆవిడ చూడటానికి కొద్దిగా డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా ఉందని లోపలికి పిలిచి కూర్చోబెట్టి అమ్మా ఏంటి మీ పరిస్థితి అని అడిగితే ఆమె చెప్పింది ఆ కొడుక్కి కాళ్ళంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు మందులు వేసుకోకపోతే ఇక 4-5 వేల రూపాయలు మందులు వేసుకోవడం కదరదు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు చాలా ఇబ్బంది పడుతున్నాను బాబు ఆ ఇలాగ ఇల్లు తిరిగి అడుక్కోవాల్సి వస్తుంది నాకు ఇంటద్ది నాకు ఎవరు లేరు నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడంటే అమ్మా నేనైతే నీకు 100 రూపాయలు ఇవ్వగలను కానీ నేను మీకు సహాయం చేస్తాను అని వెంటనే లాసా ఫౌండేషన్ హెల్ప్ లైన్ కాల్ చేస్తే వితిన్ స్పాన్ ఆఫ్ అవర్స్ లో వెరిఫై చేసి ఆ వ్యక్తికి ఆ ఎవరైతే ఆ పేషెంట్ ఉన్నాడో ఆ తల్లికి ఇదిగోటమ్మా మా వంతుగా ఈ 10,000 రూపాయలు తీసుకుని 3 నెలల పాటు మీ అబ్బాయికి మందులు ఇవ్వండి అని ఇవ్వగలిగాం అంటే ఇంటి ముందుకి యాచిచ్చి చేజాచి వచ్చిన వాళ్ళకి మనం వాళ్ళ కన్నీళ్లు తొడగలిగి మేము ఉన్నామని చెప్పగలిగాం ఇంతకు మించి ఒక మానవ జన్మకి ప్రతి ఒక్కరికి సార్థకత ఇంకేమైనా ఉండదు కదా గ్రేట్ సార్ నిజంగా చాలా సంతోషం అమ్మా ఈ ముఖంగా నేను సింగర్ ని కూడా నేను పాటలు పాడతాను నేను కవితలు రాస్తాను నేను ఒక 9 ఇన్స్ట్రుమెంట్స్ వాయించగలను అంటే ఇదంతా నేను ఒక కవిత లాసా ఫౌండేషన్ థీమ్ సాంగ్ చెప్తాను లాసా ఫౌండేషన్ థీమ్ సాంగ్ నేను రాస్తాను చెప్తాను అది చాలా బాగుంటుంది కన్నులతో ప్రేమను కురిపించు నవ్వులతో ప్రేమను పలికించు లవ్ ఆల్ ఇన్ సర్వాల్ మాటలతో ప్రేమను అందించు లవ్ ఆల్ ఇన్ సర్వాల్ నీ చేతులతో ప్రేమను బతికించు లవ్ ఆల్ ఇన్ సర్వాల్ మానవ సేవ మార్గమని సేవించుటయే భాగ్యమని ప్రేమించుటయే యోగమని లవ్ ఆల్ ఇన్ సర్వాల్ మనిషిని ప్రేమించు సాటి మనిషిని సేవించు లవ్ ఆల్ ఇన్ సర్వాల్ అందరినీ ప్రేమించు లవ్ ఆల్ ఇన్ సర్వాల్ అందరినీ సేవించు లవ్ ఆల్ ఇన్ సర్వాల్ లవ్ ఆల్ ఇన్ సర్వాల్ లవ్ ఆల్ ఇన్ సర్వాల్ ఇది మా థీమ్ సాంగ్ అండి ఏంటి సార్ అప్పుడే అయిపోయిందా అనిపించిందండి ఎంత బాగుందండి ఆ సాంగ్ అసలు చాలా చాలా బాగుందండి సూపర్ సూపర్ సార్ మరి ఈ కరోనా వల్ల మీరు చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి చెప్పండి సార్ ఒకసారి కరోనా 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 ఏమైనా చేయవా అని మనం అడిగితే కోవిడ్-19 వచ్చింది మనందరి ఇళ్లకి బయట తాళాలు వేసి అందరం లోపల కూర్చోబెట్టింది విడిపోతున్నటువంటి కుటుంబాలని ఒక్కసారి నా దగ్గర చేసింది మనుషులందరం పరిగెట్టడం కాదు ఒక్కసారి ఆగి ఎక్కడున్నామో చూసుకోవాలని నేర్పించింది కేవలంగా జీవితం అంటే ఆర్జన మాత్రమే కాదని చెప్పింది మన ఆర్జించిందో ఏదైనా ఇవ్వాలని మానవత్వాన్ని గుర్తు చేసింది మానవ జీవితం అమూల్యమైనది అని తెలియజేసింది ముఖ్యమని బోధించింది ఇచ్చినటువంటి సందేశాన్ని పాజిటివ్ తీసుకోగలిగితే ప్రపంచం ఒక 1000 ఏళ్ల పాటు నేర్చుకోగల పాఠాలు నేర్పించడానికి వచ్చినటువంటి గురువుగా స్వీకరిస్తే మనం దాంట్లో ఉండే రాక్షసత్వాన్ని చంపుదాం వ్యాక్సిన్ ని త్వరగా కనుక్కుందాం ముఖ్యంగా దానికై పరితపిస్తున్న ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధినేతలు డాక్టర్లు వైద్య సిబ్బంది నర్సులు పారామెడికల్ తర్వాత పోలీస్ సిబ్బంది తర్వాత హోంగార్డ్స్ కానీ లేకపోతే పారిశుద్ధ్య కార్మికులు కానీ ముఖ్యంగా చాలా 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 ధన్యవాదాలు వాళ్ళందరూ తెలియజేస్తూనే ఈ లాక్డౌన్ లో ఎంతో మంది తిండి లేక అల్లాడిపోతున్నారు లాసా ఫౌండేషన్ తరఫున కూడా గత 40 రోజులుగా లెపర్సీ పేషెంట్లు అడుక్కుని జీవించినటువంటి వారు వారు యాచించలేరు కాబట్టి వాళ్ళకి ఫుడ్ మెటీరియల్ కానీ రిమోట్ ఏరియాస్ లో సముద్రం మధ్యలో 60 ఉన్నటువంటి పూడిలంక అనేటువంటి గ్రామంలో ఐలాండ్ విలేజ్ కూడా ఫుడ్ మెటీరియల్ పంపించి సుమారుగా వైజాగ్ లో ఎవ్రీడే 600 మందికి కుక్డ్ ఫుడ్ కూడా
ఈ రోడ్ సైడ్ హోమ్లెస్ వాళ్ళందరికీ కూడా అందజేస్తూ ఇలా ఎక్కడ పెడితే అక్కడ లయోలా ఓల్డ్ ఏజ్ హోమ్ అని వైజాగ్ లో ఇక్కడ ఇందు గలడందు లేదని సందేహం ఉండదు. ప్రేమ ఎందెందు వెతికినా అందెందే గలదు. కాబట్టి ఆ ప్రేమ ఎక్కడున్నా అక్కడ లాస ప్రవహిస్తుంది. అవర్ జర్నీ ఇస్ ఫ్రమ్ వన్ హార్ట్ టు అనదర్ హార్ట్. ఒక హృదయం నుంచి ఇంకో హృదయానికి ఉదయించి విశ్రమించకుండా అస్తమించకుండా ప్రసరించేటువంటి ప్రేమ వాహిని లాసా ఫౌండేషన్. కాబట్టి ఈ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యానికి వారందరికీ సార్ మీ పేర్లు అయితే నాకు తెలియవు కానీ మీ ప్రతి గుండె తట్టి నేను మీ మనసుని ముద్దాడి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజెప్తున్నాను. ఇలాంటి రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ యొక్క గొంతును విశ్వవ్యాప్తం చేసినటువంటి మీ కృషికి అందరికి కూడా ముఖ్యంగా శోభ గారికి అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ టెక్నీషియన్స్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి అందరిది ఒకటే రిక్వెస్ట్ అభ్యర్థన, లాసా ఫౌండేషన్ వాలంటీర్స్ గా చేరండి. ఇట్ ఇస్ నాట్ హౌ మచ్ యూ గివ్, మీరు ఎంత ఇస్తారని కాదు, మీ ప్రేమని ప్రపంచానికి ఇవ్వండి, దాని లాసాని ఒక ప్లాట్ఫామ్ గా చేసుకోమని మీరు చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ లాసా ఫౌండేషన్ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా మీరు చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు. మీతో మాట్లాడితే ఒక గంట చాలదండి మాకు, మీతో ఇంకా 2-3 గంటలు షో చేయాలనే ఉంది. మరి అటువంటి అవకాశం త్వరగా రావాలని నేను కూడా కోరుకుంటూ, మరి మీరు అడగంగానే మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ముఖ్యంగా మా స్టాఫ్ అందరి తరఫున అట్లాగే మా యాజమాన్యం తరఫున కూడా మీకు ధన్యవాదాలండి. తెలుగు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారికి కూడా నేను ఒక చిన్న ఆఫర్ ఇస్తున్నానమ్మా. చెప్పండి సార్. మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్ చాలా ఇబ్బందుల్లో, అంటే ఏంటి, పర్సన్ మూర్తి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ వైజ్ గా చదువుకునే పిల్లలు కానీ లేకపోతే జీవితంలో వెనకబడిపోతున్నారు, నిరాశ నిస్పృహ చాలా, ఐఎమ్ ఎ కౌన్సిలర్, నాకు 16 కంట్రీస్ లో క్లయింట్స్ ఉన్నారు, ఐఎమ్ ఎ మోటివేటర్, ఐఎమ్ ఎన్ లైఫ్ కోచ్. కాబట్టి మీరు ఏదైనా ప్రోగ్రామ్ కనుక ఒకటి డిజైన్ చేసుకుంటే ఎవ్రీ వీక్ ఒక 1 అవర్ నేను ఒక మెంటర్ గా ఉండి ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాడి యొక్క సమస్యలు వాళ్ళు ఎలాగా పాజిటివ్ అప్రోచ్ తో ఉండి ఏ విధంగా వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని వాళ్ళు చక్కటి స్థితిలోని వారి యొక్క అలవాట్లను మార్చుకొని ఎట్లా ఉంటే వాళ్ళు బాగుంటుంది, వాళ్ళ జీవితం బాగుపడుతుంటుంది దానికి ఒక సేవా పదంలో లాసా ఫౌండేషన్ తరఫున తెలుగు ఎన్ఆర్ఐతో కొలాబరేట్ అయ్యి ఒక ప్రోగ్రామ్ చేయగలిగితే వితౌట్ ఎ సింగిల్ పై ఒక పైసా కూడా ఫౌండేషన్ కానీ మాకు కానీ ఇవ్వక లేకుండా వి రెండర్ ద సర్వీస్ టువర్డ్స్ దిస్ తెలుగు రేడియో యాజ్ వెల్ అస్ త్రూ దిస్ లాసా ఫౌండేషన్. థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చిన ఆఫర్ ని నిజంగా మా వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ లో ఎందుకంటే యూకే లండన్ ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటుంది, పిల్లలు సమస్యలు, వాళ్ళు ఎలా పెంచాలి, వాళ్ళు లేకపోతే టార్గెట్ ఉంది, నేను చదవలేకపోతున్నాను, లేకపోతే నేను ఉండలేకపోతున్నాను, నాకు ప్రాబ్లం, వాళ్ళన్నిటి మధ్య సొల్యూషన్స్ ఉన్నాయి. యూ యూజ్ లాసా సర్వీసెస్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఇదండి ఈ రోజున మన గెస్ట్ చెప్పిన మాటలన్నీ మీరందరూ విని ఉంటారని అనుకుంటూ, మరి ఈ రోజుకి ఈ షో ఇంతటితో మీ అందరికి సైన్ అప్ చెప్పేస్తున్నాను. రేపు మరొక గెస్ట్ తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వినిపించు తెలుగు అన్నారే రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.